सदाशिव समारंभां शंकराचार्यं अस्मदाचार्यपर्यंतां वंदे गुरुपरंपराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शांति शांति शांतिः। सहोवाच जातशत्रुः एतावन्नो इति एतावद्धीति नैतावता विहितं भवतीति। सहोवाच गाद्यः मत्वायानीति। ఆ మంత్రంలో భాష్యం చూస్తాం. భాష్యంలో నీకు తెలుసున్న మీరు తెలుసుకున్నది ఇంతేనా అని అడిగారు. అదితో గర్వంతో అడిగింది కాదు, వస్తు స్వరూపం తెలియడం కోసం. ఇప్పుడు ఎదరో వాళ్ళకి ఏదైనా మనం హెల్ప్ చేయాలంటే వాళ్ళకి ఎంత హెల్ప్ అవసరమో ముందు మనం తెలుసుకోవాలి కదా. ఆర్థిక సహాయం చేయాలన్నా కూడా వారికి ఎంత అవసరము ముందు అడగడంలో తప్పే లేదు. మీ దగ్గరే ఎంత ఉంది ఎంత అవసరము, అలాగే ఇక్కడ కూడా మీరు ఎంత తెలుసుకున్నారు ఇంకా ఇంతేనా మీరు తెలుసుకుంటే ఇంకేదైనా ఉందా అనే ఒక అభిప్రాయంతో అడిగాడు. అయితే ఆయన ఉన్నాడు నాకు ఇంతే తెలిసిందా యథావద్ధీతి హోవాచ అయితే ఆయన ఉన్నారు ఇంతే తెలిస్తే నైతావతా విదితం భవతి, ఇంత మాత్రం చేత ఇది తెలిసింది కాదు. నేను ఇప్పుడే స్వామి వివేకానంద సూక్తి సూత్రం చూసారా, అక్షణయ్య గారి ఒక సూక్తి చదువుకున్నాను. దాంట్లో ఆయన ఏమంటారంటే దేవాలయములు విగ్రహములు పూజలు ఈ మూడు మనకి ఆధ్యాత్మిక పురోగతికి సాధనములు కావాలి. అక్కడే ఆగిపోకూడదు, అవే అంతిమంగా మనం స్వీకరించాలి. అవి మన ఆధ్యాత్మిక వికాసానికి అవి పాటలు వేయాల్సి ఉంటుంది. అలాగే ఇతరులు నేర్చుకున్న ఉపాసనలన్నీ మంచివే, వాటిని తిరస్కరించడం అనేవే అభిప్రాయం లేదు, కానీ అంతే సత్యం, ఇంకా అంతకు మించి ఏది లేదు. ఏదో ఒక దేవతని మనకంటే భిన్నంగా ఉపాసిస్తూ ఉండడము, దానికి ఏదో ఫలాన్ని పొందుతూ ఉండడము. ఒక దేవత కాబట్టి మరో దేవత, 14 దేవతలను చూసాము, ఆ ఫలానికి తగ్గట్టుగా దేవత మారుతుంది. ఇంతే అతని గార్గ్యుడికి తెలుసు. ఇంతే గార్గ్యుడు అంటే గర్గగోత్రీయుడు. ఎవరతను? బాలాకి. బాగా బలాకుని పుత్రుడు, బాగా గర్వించి ఉన్నాడు దృప్త బాలాకి. అది ఆ పేర్లన్నీ ఒకే వ్యక్తి, గార్గ్యుడు అన్నా దృప్త బాలాకి అన్నా ఒకే. ఆ మహారాజు పేరు అజాతశత్రు. ఆ పేర్లు ఎలా ఉందో చూడండి, మహారాజు నుండి అజాతశత్రువు, అది విశేషం. ఎందుకంటే మహారాజుకి శత్రువులు ఉంటారు, ఆయన ఎంత మంచివాడైనా శత్రువులు ఉంటారు, కానీ ఆయన వైపు నుంచి శత్రువు అనేవాడు లేడు. ఆ విధమైన ఒక విశిష్ట ఆ అజాతశత్రువు అడుగుతున్నాడు, ఇంతేనా మీకు తెలుస్తుంది ఇంతే అంటే. అప్పుడు ధాతువుడు అంటాడు ఉపత్వాయాని, ఆ ఉపసర్గని ధాతువు ముందు పెట్టుకోవాలి. త్వా ఉపయాని, త్వా ఉపయాని అంటే నిన్ను నేను విద్యార్థిగా సమీపిస్తున్నాను అని అర్థం. ఉపసాధనము అంటారు అంటే గురువు వద్దకు శిష్యుడు జ్ఞానముక్తమై వెళ్ళుట, దానికి ఉపసాధనము పేరు కదా. మనం చాలాసార్లు చూసుకున్నాం ఉపసాధనము, ఉపసాధనము అన్న ఉపయానము అన్న ఒకటే. ఉపయాని యాని అంటే లోట్ ఉత్తమ పురుష ఏకవచనం, యాని యామ యామ నేను మీ వద్దకు విద్యార్థిగా అధ్యయనం చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. భాష్యం చూస్తూ ఉన్నాము, ఎక్కడ ఉన్నాము,
ఏతావత్ విజ్ఞాన ద్వారత్వాచ్చ పరబ్రహ్మ విజ్ఞానస్య యుక్తమేవ వక్తుం నైతావతా విచితం మనతి. అవిద్యా విషయే విజ్ఞేయత్వం నామరూప కర్మాత్మకత్వం చ ఏషాం తృతీయే అధ్యాయే ప్రదర్శితం. అంటే చూడండి, ఆ స్టేట్మెంట్స్ చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. నేను ఉన్నాను, నాకంటే భిన్నంగా ప్రపంచము కలదు. నేను ఉంటే అధ్యాత్మం, నాకంటే భిన్నంగా ప్రపంచము ఉంటే అధిభూతం. దేవతలు వేరే ఉన్నారు, ఇది అధిదైవం. ఆ దేవతల యొక్క అనుగ్రహం వల్ల మనకి ప్రపంచంలో ఎన్నో కావలసినవి లభిస్తాయి, అవి కామనలు సిద్ధించుట ఆ విధంగా ఉంటుంది. ఈ భేద దృష్టి దేవతలను మీరు అన్నది నామరూపం, నామరూపంలో కర్మ ఆరాధన అంటే కర్మరూపంగా ఉంటుంది. మనకి లభించే ఫలములు కూడా నామరూపములే, ఈ ఆరాధన చేసేవాడు కూడా నామరూపంలో. ఆ వ్యక్తిత్వం ఉంటుందిగా, ఒక ఫలానా అనే వ్యక్తి ఉంటాడు, అది కూడా నామరూపములే. కాబట్టి నామ రూపము కర్మ తప్ప ఇంకేమీ లేదు, వాటిల్లో వస్తువు లేదు. ఇప్పుడు నెక్లెస్ బాగుంది, మెడలో పెట్టుకున్నాను, పెట్టుకుంటే అందంగా ఉంది, దీనికి కంసాలేమో 1000 రూపాయలు మజూరీ తీసుకున్నాడు, కంసాలు చక్కగా చేసాడు నెక్లెస్ అని మీరు ఇంత కథ చెప్పారు. దీంట్లో ఎక్కడ అన్నీ నామరూపాలే. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా నామరూపాలే. తత్వం అనే మాట ఎక్కడా లేనే లేదు. ఏమి చేశాడు కంసాలు, ఏం చేశాడు, ఏమి చేయలేదు. తత్వానికి సంబంధించి ఏమీ చేయలేదు. ఆ బంగారం బంగారంలాగే ఉంది. మీరు తత్వానికి సంబంధించి మీరు కొత్తగా సంపాదించింది ఏం లేదు. మీకున్న బంగారం మీరు ఇంట్లో తత్వంలో మార్పు ఏమీ లేదు, అది ఎలా ఉందో అలాగే ఉంది. మరి ఈ కంసాలు ఏమిటి, ఈ మజూరు ఏమిటి, ఆయన ఏదో చేశాడు, నేను పెట్టుకున్నాను, ఇవన్నీ ఏమిటి, ఇవన్నీ ఇదంతా కూడా నామరూప కర్మ. ఇవి ఎప్పుడు ఉంటాయి, అవిద్యా విషయంలో ఉంటాయి. అవిద్య అంటే దేహాభిమానం ఉండాలి, దేహమే నేను అనే అభిమానం ఉండాలి ముందు. ఆ తర్వాత నా దేహానికి నెక్లెస్ పెట్టుకుంటే అందంగా ఉంటుంది అని కూడా ఉండాలి, నేను అందంగా ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ చూసినందుకు మెచ్చుకుంటాను అనే భ్రమ కూడా గట్టిగా ఉండాలి. ఇన్ని భ్రమలు ఉంటే కానీ అసలు ఏది ముందుకు అడుగు పడదు. ఈ భ్రమలన్నీ ఉండాలి. చిత్రం ఏంటంటే అన్నీ ఉంటాయి దీనిలో. యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. స్త్రీలు కాబట్టి పురుషులు ఇంకేవో ఉంటాయి, వాట్ ఎవర్. కాబట్టి దీనికి అంతకీ కూడా ఓ పేరు పెట్టారు శంకర్, అవిద్యా విషయం. ఈ విషయ శబ్దానికి దేశము అని అర్థం ఉంది. విషయం అంటే దేశము అని అర్థం. అంగ విషయము అంటే అంగదేశము, వంగ విషయము అంటే వంగదేశము, కురు కాశ్మీర నేపాల విషయము ఇవన్నీ దేశములు పేరు. అవిద్యా విషయము అంటే అవిద్యాక్షేత్రము అని అర్థం. ఆ ఫీల్డ్, ఇట్ ఈస్ ఆల్ ఫీల్డ్ ఆఫ్ ఇగ్నరెన్స్. అవిద్యా విషయే, ఆ విద్యా విషయంలోనే ఈ తెలియబడే నామరూపకర్మాత్మకంగా నామరూపాత్మకంగా ఉండే దేవతలు, ఆ దేవతలకి ఉపాసన. విజ్ఞేయత్వం అంటే ఉపాస్యత్వం, ఆ దేవతలను ఉపాసించటము, కర్మ చేసి ఆరాధించటము, ఫలములనివో పొందుతూ ఉండడము, ఇదంతా కూడా 3వ అధ్యాయంలో అంటే ఉపనిషత్తు దృష్ట్యా 1వ అధ్యాయం అవుతుంది. దాంట్లో ప్రదర్శించిన అశ్వమేధ బ్రాహ్మణము, అర్క బ్రాహ్మణము, ప్రాణబ్రాహ్మణము అలా వచ్చే 1వ అధ్యాయం అక్కడ ఇవన్నీ చూపించటం అయినది. తస్మాత్ నైతావతా విదితం భవతి ఇతి బ్రూమత అధికం బ్రహ్మ జ్ఞాతవ్యమస్తి ఇతి దర్శితం భవతి. కాబట్టి తస్మాత్ అంటే కాబట్టి, అందువలన. అందువలన అనగా ఎందువలన? సో ఎందువలనంటే తస్మాత్ ఎందువలనంటే ఆదిత్య బ్రహ్మ, చంద్ర బ్రహ్మ, ఈ బ్రహ్మలన్నీ అవి అముఖ్య బ్రహ్మలే కానీ ముఖ్య బ్రహ్మలు కావు. ఇవన్నీ ఈ బ్రహ్మ ఆదిత్య బ్రహ్మ అని అంటాం. అముఖ్య బ్రహ్మది ఆదిత్య బ్రహ్మ అంటే ఒకనొక ఫలమును అపేక్షించి ఆదిత్య రూపంగా ఒక దేవతగా ఆరాధించడం, అది ముఖ్య బ్రహ్మ కాదు, కేవలం ఆ ముఖ్య బ్రహ్మ యొక్క ఒక అంగం. ఇది ఎలాగంటే ఈ డాక్టర్లు స్పెషలైజేషన్స్ బాగా పెరిగిపోయి కాళ్ళకి డాక్టర్ వేరు, మోకాళ్ళకి డాక్టర్ వేరు, వెన్నెముఖకి డాక్టర్ వేరు, ముక్కుకి డాక్టర్ వేరు, చెవికి డాక్టర్ వేరు. ఆ డాక్టర్లు కూడా ఆ డాక్టర్ ఆఫీస్కి మీరు వెళ్ళిన వెంటనే ఈ చెవి డాక్టర్ ఆఫీస్కి వెళ్తే చెవి బొమ్మలు అన్నీ పెద్ద పెద్ద చాట్లు అన్నీ అక్కడ పెట్టుకుంటాయి, చెవే ఉంటుంది ఇంకేమో. ముక్కు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ముక్కు బొమ్మలు అవి పెట్టుకుంటాయి.
డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే దంతముల బొమ్మలు అన్నీ పెట్టుంటాయి, అంటే దంతముల బొమ్మలే ఉంటాయి. కొన్ని మాట వరుసకైనా గుండె బొమ్మ ఉంటుందా ఉండదు, ఇంకా వాళ్ళకి ఆ బొమ్మే ఉంది. ఆ రకంగా ఈ దేవతల్ని ఉపాసన చేసేవాళ్ళు కూడా ఆ ఒకనొక దేవత బొమ్మ పెట్టేస్తారు, అంటే అదే ఫిక్స్డ్, ఇంకా వేరే ఏమీ ఉండదు. సో ఆ దాన్ని అముఖ్య బ్రహ్మ అంటారు. అండ్ మీరు చెవి డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే చెవి మీ యొక్క అంగమా లేకపోతే మీరే చెవి అయిపోతారు అంగం. సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ దేవతలన్నీ కూడా అముఖ్య బ్రహ్మలు, ఇన్కంప్లీట్ బ్రహ్మలని అర్థం, ముఖ్య బ్రహ్మలు కాజాలవు. కాబట్టి నైతావత విదితం భవతి, ఇంత మాత్రమే తెలుసుకుంటే ఈ ఉపాసనలు ఇలా ఈ దేవతలని చేయాలి, ఈ ఫలాలు లభిస్తాయి అని ఇంత మాత్రమే తెలుసుకున్నారు మీరు ఒక అద్య, మీకు ఇంత మాత్రమే తెలిస్తే పూర్తిగా తెలిసినట్టు కాదు అని చెప్పి తద్వారా ఏం నిరూపించాడు, అధికం బ్రహ్మ తెలుసుకోవాల్సిన బ్రహ్మ మీకు తెలుసున్న దానికంటే అధికముగా ఉన్నది. అధికము అంటే ముఖ్యము, పూర్ణము అని అర్థం. ఏ బ్రహ్మను తెలుసుకుంటే సర్వజ్ఞానము కలుగునో అట్టి బ్రహ్మ, దాన్ని అధికం బ్రహ్మ. అలాగే ఆ బ్రహ్మకి ఇంకో విధంగా అధికం బ్రహ్మ అంటే జాతి వ్యక్తి శూన్యం బ్రహ్మ. ఏ బ్రహ్మ అయితే జాతి లేనిదో, జాతి అంటే పుట్టుగానో ఒక అర్థం, జాతి అంటే అనేకములో ఒకటి, ఇప్పుడు ఆ జాతి ఉంది. ఇప్పుడు మనుష్య జాతి అంటే అనేక మనుష్యులు ఉంటారు, వాళ్ళలో ఒకడు బ్రహ్మ, మిగతా పశుపక్ష్యాది జాతుల కంటే భిన్నంగా ఉంటారు. చూడండి ఎంత భేదం వచ్చిందో. అటువంటి జాతి బ్రహ్మయందు ఉండదు, బ్రహ్మ ముఖ్య బ్రహ్మయందు ఉండదు. ముఖ్య బ్రహ్మ అద్వితీయంగా ఉంటుంది, రెండవది ఉండదు. ఆ ముఖ్య బ్రహ్మ కంటే అంటే పరబ్రహ్మ, నిర్గుణ పరబ్రహ్మ, దానికంటే భిన్నంగా మరికేది ఉండదు. కాబట్టి జాతి లేనిది, వ్యక్తి లేనిది. ఇప్పుడు ఆదిత్య బ్రహ్మ అనుకోండి, చంద్రబ్రహ్మ వేరుగా ఉంటుంది, ఆదిత్య బ్రహ్మ వేరు, చంద్రబ్రహ్మ వేరు. అలా కాదు, అది వ్యక్తి అంటే లిమిటెడ్ భిన్నము, మిగతా దేవతల కంటే భిన్నంగా ఈ దేవత కాదు. దేవాలయానికి వెళ్ళారనుకోండి, 8వ 10వ దేవతలు కనుకుంటారు, ఒక్కొక్క దేవత మిగతా దేవతల కంటే భిన్న భిన్నంగా ఉంటుంది. దేవతకి వ్యక్తిత్వాన్ని మనం భావన చేస్తాం, అదంతా కూడా ఉపాసనలో భాగంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నవగ్రహాలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క గ్రహానికి వాహనం వేరు. అగ్ని నవగ్రహాల్లో లేదు, సూర్యుడు నవగ్రహాల్లో ఉన్నాడు, భూమి లేదు, ఇవ్వబడుతుంది. సో ఒక్కొక్క గ్రహానికి వాహనం వేరు, రూపం వేరు, డ్రెస్ వేరు, కిరీటం వేరు, చూసే దిక్కు వేరు. ఏ రెండు గ్రహములు ఒకే దిక్కు వైపు చూడడం, నవగ్రహాల్లో ఉన్నారు వాళ్ళు. ఈ నవగ్రహాలు అన్ని వైపు దిక్కులకి చూస్తాయి, ఏ రెండు ఒకే దిక్కును చూడడం. ఆ దిక్కు కూడా ఫిక్సేషన్ ఉంది, ఆ దిక్కు వైపే పెట్టాలి. ఇప్పుడు రాహువులు ఎక్కడ ఎటువైపు పెట్టాలి అదే పెట్టాలి. అంతేకాని తూర్పు వైపు పెట్టాల్సిన రాహువుని పశ్చిమానికి పెట్టకూడదు. ఇలా వ్యక్తి అంటే ఆ అముఖ్య బ్రహ్మను ఒక వ్యక్తిగా నిరూపణ చేస్తారు, కానీ ముఖ్య బ్రహ్మ ఎందుకు వ్యక్తిత్వం ఉండదు. అటువంటి ముఖ్య బ్రహ్మ, దానికి అధికం బ్రహ్మ, మీకు తెలుసున్న దానికంటే అధికమైన బ్రహ్మ తెలియాల్సింది ఉంది అని అజాతశత్రువు చెప్పినట్లయినది. నైతావతా విదితం భవతి అంటే అర్థం ఏంటి, మీకు తెలుసున్న దానికంటే అధికం బ్రహ్మ జ్ఞాతవ్యం అస్తి అని అర్థం. తచ్చ అనుపసన్నాయన వక్తవ్యం ఇది ఆచారమితి యోగాద్యః స్వయమేవాహ. సరైతే అధిక బ్రహ్మ అంటే పూర్ణ బ్రహ్మ ఒకటి ఉన్నది కదా, నాకు పూర్ణ బ్రహ్మ తెలియలేదు, పూర్ణ బ్రహ్మ ఉన్నది. ఆ పూర్ణ బ్రహ్మ కూడా చెప్పేస్తాడు అజాతి శత్రువు మనం కూర్చుని తినేసేయడమే అని, అది పద్ధతి కాదు. అలా చెప్పడు ఆయన, అడిగితే కానీ చెప్పడం, అడగకుండా చెప్పకూడదు. అనుపసన్నాయ, అయ్యా నాకు మీరు బ్రహ్మను బోధించండి అని అడగకుండగా, ప్రార్థించకుండగా ఆ పూర్ణ బ్రహ్మని చెప్పరాదు. అది ఆచారం, అలా ఉంది ఆచార విధి. ఆచార విధి అంటే మనం ఎలా ప్రవర్తించాలో చెప్పే నియమము, ఆ మ్యాండేట్కి ఆచార విధి ఉంటుంది. ఆచార విధి ఏమని చెప్తుందంటే, అడగందే చెప్పొద్దు, అడిగిన వాడికి వద్దనకు, అడిగిన వాడికి చెప్పు,
అడగని వాడికి చెప్పకూడదు. నిజమే ఇంటికి వెళ్ళడం కొంతమంది తిను తక్కువగా చేస్తారు. వచ్చి ఏం చేయాలి, వచ్చి అయ్యా నమస్కారం, ఈరోజు ఏకాదశి వర్జం వాడు రెండు నుంచి మూడు దాకా ఉంది, దుర్ముహూర్తం రెండు నుంచి పన్నెండు దాకా ఉంది అంట మనం అడుగుతున్నాం. అంటే దాని అభిప్రాయం ఏంటి, ఆయన ఇంకా ఏవో చెప్తారు ఇలాంటి మూవో నాలుగు చెప్తారు చెప్తే దాని అర్థం ఏంటంటే మీకు చక్కటి సమాచారాన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఆయన మీరు అడగకుండానే ఇచ్చేసారు కాబట్టి మీరు సంతోషించి ఆయనకు పదవి రోజులు ఇస్తే సంభావన తీసుకుని వెళ్ళిపోతారు. అందుకోసం అలా చెప్తారు. అలా చెప్పడం కంటే అయ్యా నాకు మీరు ఏదైనా ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు సంభావన ఇవ్వండి అని అడగడం మంచిది. అంతేగాని ఇలా ఏకాదశి వెళ్ళాలంటే తిథి వర్జం వారం ఇలాగ చెప్తే అవతల వాడికి దాని విలువ తెలియదు, వాడికి అవసరం లేదు, వాడు ఏదో న్యూస్ పేపర్ చదివి హడావుల్లో ఉన్నవాడికి బోల్స్తా ఎందుకు, అలా అడగకుండా చెప్పకూడదు. అడిగితే చెప్పకుండా ఉండకూడదు. ఆచార విధి అని ఒకటి ఉంది. ఈ రోజుల్లో ఆచార విధిని ఎవడూ పాటించట్లేదు. శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళడం కాదు, గురువు శిష్యులను వెతుక్కుంటూ గురువు యాత్రలు చేస్తూ ఉంటాడు. అది ఈ రోజుల యొక్క పరిస్థితులు అలా వచ్చాయి. కొంచెం మోడర్న్ డేస్లో సిస్టమ్స్ మారుతూ ఉంటాయి. మార్పును మనం స్వీకరించాలి, మార్పును విరోధించకూడదు, మార్పుగా అడ్డు చెప్పకూడదు. మార్పు అన్నది ప్రకృతి యొక్క లక్షణం, సృష్టి యొక్క లక్షణం. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. బట్ అట్ ది సేమ్ టైం అడగకుండా చెప్పొద్దు, అడిగితే వద్దనకు అనే ఆచార విధి, దాని స్పిరిట్ కూడా మనం గుర్తించాలి. అంచేతనే ఆ విధమైనటువంటి శ్రద్ధ గలవారు వారి సంఖ్య తక్కువ ఎక్కువ వారికి చక్కగా బోధించి కృతార్థుల్ని చేస్తూ తాను కృతార్థులు ఏ విధంగా ఆలోచన చేయాలి. కానీ అంతకంటే దీన్ని ఒక కమర్షియల్గా చేయాల్సిన అవసరం లేదు. ఆ శాస్త్రం యొక్క లక్షణం ఒకటి ఇది ఆచార విధిజ్ఞ గార్గ్య. అంచేత గార్గ్యునికి ఈ సత్యాలన్నీ తెలుసు. అందుకోసం స్వయమేవ ఆహా నేను చెప్పుంటావా అని అజాతశత్రువు ఏమనలేదు. ఆయన ఏమనలేదు, నీకు తెలిసింది ఇంతేనా అని ఊరుకున్నాడు. అప్పుడు గార్గ్యుడు ఇంకా ఏమంటాడో చూద్దాం, పైమాట చెప్తాడేమో అని వెయిట్ చేయలేదు. స్వయంగా ఆయనే అడుగుతున్నాడు ఏమని, ఉపగచ్చామి అంటే నిన్ను ఉపయాని, ఆ ఉప తీసుకెళ్ళి వెలుగు ముందు పెట్టాలి, పెడితే ఉప గచ్చాలి. దాదు గచ్చదు గచ్చదా అది గచ్చదా అది గచ్చదు నోట్. మరి విద్యార్థులకు నోట్కి వచ్చి ఉండాలి కదా, పరీక్షలో మీరు రాయిపోతున్నారు కాబట్టి మీరు నోట్కి వచ్చి ఉంటే బాగుంటుంది. గచ్చగచ్చదా అది గచ్చదని గచ్చదా గచ్చాని గచ్చావా గచ్చావా చూసారా, అక్కడ గచ్చాని నేను మీ వద్దకు అధ్యయనము కొరకు వచ్చేదనుగాక ఉపసదనము చేసేదనుగాక లోట్ ఉత్తమ పురుష ఆయన వచ్చిన అని అన్నాడు. ఇది వాం యథా అన్య శిష్యో గురు, ఈ ద్వాం వెనక్కి పెట్టండి, ద్వాం ఉపగచ్చాలి, ఇది మీ వద్దకు ఉపసదనం చేస్తానండి అంటున్నాడు బాధ్యుడు. ఎలాగ ఉపసదనం చేస్తట, యథా అన్య శిష్య గురు, ఇతర శిష్యులు ఎలాగే గురువు దగ్గరికి వెళ్తానో నేను కూడా అలాగే ఉపసదనం చేస్తాను. గార్గ్యుడు పెద్దవాడు ఆయన, వేదవంతో చదువుకున్నాడు, 14-15 ఉపాసనలు చేసి ఆ ఉపాసనలలో దిట్ట అయినా సరే ఆ తన యొక్క అహంకారాన్ని విడిచిపెట్టి నేను గురువు కాదక్క వాడను అనే అభిమానాన్ని విడిచిపెట్టి నాకు తెలియలేదు తెలుసుకోవాల్సింది ఉంది అనే ఆ జిజ్ఞాస మాత్రమే కలిగిన వాడై వయస్సుతో సంబంధం లేకుండా ఇలా అంతకంటే పరిమాట ఉంటుంది. గార్గ్యుడు బ్రాహ్మణుడు, ఇతను క్షత్రియుడు కాబట్టి పాఠం చెప్పడం జ్ఞానోపదేశం బ్రాహ్మణుని యొక్క కర్తవ్యం. రాజు ప్రజలను రక్షించడం ఆయన డ్యూటీ తప్ప ప్రజలకు మంత్రాలలోకి బోధించడం ఆయన డ్యూటీ కాదు. అయినా కూడా ఆ విషయం తెలిసి కూడా జ్ఞానం గలవాడి యొక్క వర్ణంతో సంబంధం లేదు, ఈ శిష్యుడి ఏజ్తో సంబంధం లేదు, జ్ఞానం గల జ్ఞానం కోసము ఆ ఎట్టివాడిని అయినా సరే మనం అప్రోచ్ అవ్వాల్సిందే అనేటువంటి ఒక చక్కటి ఆచార విధిని సూచిస్తున్నటువంటి వాడై గార్గ్యుని అంటున్నాడు. అయ్యా మహాశయ నేను మీ దగ్గరికి విద్యార్థినై వస్తున్నాను, నాకు మీరు ముఖ్య బ్రహ్మను బోధించగలను.
పైగా స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి అక్కర్లేదు. మామూలుగా మిగతా శిష్యులు మీ దగ్గరికి, అసలు శిష్యుడు అన్నవాడు గురువు దగ్గరికి వినయ ఎంతో ప్రేమతో ఎలా అయితే వెళ్తాడో, నేను కూడా అదే విధంగా వయస్సుతో సంబంధం లేకుండా మీకు శుశ్రూష చేస్తూ మీ వద్ద జ్ఞానాన్ని పొందడానికి సంసిద్ధంగా ఉన్నాను సుమాండి అని గారుడు అజాత శత్రువుకి దండం పెడుతున్నాడు. తర్వాత పొందుతాం. సహోవాచ అజాత శత్రువు. అప్పుడు అజాత శత్రువు ఈ మాట అంటున్నాడు, ఎవరి ప్రతిలోమం చైతత్, అయ్యా ఇది విపరీతంగా ఉంది మహాశయ. ప్రతిలోమం చైతత్, ప్రతిలోమ అంటే విపరీతం, విలోమ అనులోమ విలోమ. అనులోమ అంటే కరెక్ట్ పాత్ ఫార్వర్డ్ పాత్, విలోమ అంటే రివర్స్ పాత్, అలాగే ప్రతిలోమ అంటే రివర్స్ పాత్. సో విరుద్ధంగా ఉంది అన్నట్టు. ఏమిటి విరుద్ధము? యద్ బ్రాహ్మణ క్షత్రియ ఉపేయాత్ బ్రహ్మమే వక్ష్యతి. ఇక్కడ పదం చూడండి, బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ తెలిసి ఉండాలి, బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాన అయి ఉండాలి. బ్రాహ్మణుడై ఉండి బ్రహ్మను తెలియటకై క్షత్రియుడి దగ్గరికి వెళ్ళడం, అసలే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం అయి ఉండాలి కదా, బ్రహ్మజ్ఞానం అయితేనే బ్రాహ్మణుడు అని ఒక మౌలికమైన నిర్దేశం. సో బ్రహ్మజ్ఞానం అయి ఉండాల్సిన వాడు బ్రాహ్మణుడు కనుక, అటువంటి ఆయన బ్రహ్మజ్ఞానిగా లేకపోవడం ఒక విడ్డూరం, ఆ బ్రహ్మను తెలియట కొరకే క్షత్రియుడి దగ్గరికి వెళ్ళి శిష్యుడిగా చేయడం అన్నది ఇది విరుద్ధంగా ఉన్నది, ఇది ఆపోజిట్గా ఉన్నది. ఇప్పుడు హై స్కూల్లో స్టూడెంటు మాస్టరు ఉంటారు, మాస్టర్కి ఏదైనా తెలియలేదనుకోండి, స్టూడెంట్ని అడుగుతారు ఎలా ఇది ఏమిటా అంటే, అప్పుడు ఆ స్టూడెంట్ చెప్పేస్తాడు ఇది విరుద్ధంగా లేదండి, విదూరంగా లేదు, ఇది విపరీతంగా ఉండే అంటున్నారు. అయితే ఏవా అంటే వి ఏవా, ఆ వి తీసుకెళ్ళి వెర్పు ముందు పెట్టుకోవాలి ఉపసర్గ, విజ్ఞపయిష్యామి అని అర్థం. అయితే అలాగని చెప్పేసి విరుద్ధంగా ఉంది కనుక నీకు నేను బ్రహ్మను బోధించను అని అంటలేదు, నీకు నేను తప్పకుండా బ్రహ్మను బోధిస్తాను, నేను ప్రేమగా కోరారు కనుక మీకు తప్పకుండా బోధిస్తాను. కానీ ఏమంటున్నారంటే ఎటు వచ్చి మీరు నాకు శుశ్రూష చేయడాలు దండాలు పెట్టడాలో మేము అక్కర్లేదు, పెద్దవారు కదా, పెద్దవారు పైగా బ్రాహ్మణుడు, వేదం అదే చదువుకున్నాడు, గొప్ప గొప్ప ఉపాసనలు చేశాడు, ఇప్పుడు ఆయన వచ్చి మామూలు యంగ్ విద్యార్థులు అలాగా దండాలు పెట్టేయటాలు ఏమి చేయక్కర్లేదు, మామూలుగా మీరు వచ్చేసి చక్కగా మీ అధ్యయనం చేసేసి మీరు వెళ్ళిపోవచ్చు, మీకు నేను సింపుల్గా బోధించేస్తాను అని హామీ ఇస్తున్నాడు మహారాజు. అంతవరకు ఇప్పుడు ప్రారంభమైంది బోధ. బోధ ఎలా ప్రారంభమవుతుందంటే ఒక ఎక్స్పెరిమెంట్తో ప్రారంభమవుతుంది, అది మొదలుపెట్టే ముందు ఇక్కడి నుంచి అజాతశత్రు బ్రాహ్మణం అసలు బ్రాహ్మణం ఇక్కడ స్టార్ట్ అవుతుంది, పెద్ద చర్చ. సో ఇంతవరకు భాష్యం చూసేద్దాం. సహోవాచ అజాతశత్రు. సో అజాతశత్రు ఇలా చెప్పాడు, ప్రతిలోమం విపరీతం చైతత్, ఇది విపరీతంగా ఉందండి అన్న. ఏది విపరీతంగా ఉందో అది చేయకూడదు, నిషిద్ధం కదా, విపరీతం చేయకూడదు. ఇప్పుడు పాజిటివ్గా చేయాలి కదా, సంధ్యావందనం చేయము అంటే మన సంధ్యావందనం చేయవద్దు అని చెప్పకూడదు. అలాగే పూర్వానికి చండిక అని ఒక ఆమె ఉంది, ఉద్దాలకుడు చండిక కథ మీరు చదువుకుంటారు, మేమైతే హై స్కూల్లోనే చదువు, హై స్కూల్లో టెక్స్ట్ బుక్లో ఉంది. ఆమె ఇతడు ఏది చెప్తే దానికి విరుద్ధం చేస్తుంది, అలా చేయకూడదు. సో ఇప్పుడు క్షత్రియుడు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి చదువుకోవాలి తప్ప బ్రాహ్మణుడు క్షత్రియుడి దగ్గరికి వెళ్ళి చదువుకోవడం ఏంటండి, ఈ విరుద్ధం ఏంటండి, అలాంటి విరుద్ధ క్రియలు చేయకూడదు కదా అని ఎవరికైనా సందేహం కలగచ్చు. అందుకోసం ఆయన చెప్తున్నాడు అలా, ఇది విరుద్ధంగా ఉంది అంటే చేయకూడదు, మీరు దండాలు అవి పెట్టద్దు అనే అభిప్రాయం. కింతదు ఏమిటది, అవిరుద్ధంగా ఉన్నది ఏమిటి? యద్ బ్రాహ్మణ ఉత్తమ వర్ణ ఆచార్యత్వే అధికృత సన్. ఏమిటంటే అది ఏదనగా
బ్రాహ్మణుడు. ఇప్పుడు వర్ణములలో ఉత్తమమైన వర్ణం అంటే చదువుకున్నవాడు, విద్య చదువుకున్నవాడికి ఉత్తమ స్థానం ఉంటుంది కదండి. చదువుకున్నప్పుడు వ్యాపారం చేశారనుకోండి, మీరు ధనాన్ని జయిస్తారు. చదువుకున్న పాఠం చెప్పారనుకోండి, హృదయాలను జయిస్తారు. ధనాన్ని జయించరు, హృదయాలను జయిస్తారు. వ్యాపారం చేసి క్షత్రియుడు ఉన్నాడనుకోండి, యుద్ధం చేసి దేశాన్ని జయిస్తారు. వ్యాపారం చేసి ధనాన్ని జయిస్తారు. బ్రాహ్మణుడు దేన్ని జయిస్తాడు? విద్యను బోధించి జ్ఞానాన్ని పంచి ఇచ్చి వారి హృదయాలనే తన స్వంతం చేసుకుంటాడు. ఈ కారణంగా ఉత్తమ స్థానాన్ని ఇచ్చారు, విద్యావంతుడికి ఉత్తమ స్థానాన్ని ఇచ్చారు. కాబట్టి అటువంటి బ్రాహ్మణుడు ఆచార్యత్వే అధికృత. ఆ జీవితం అంతా కూడా అధ్యయనానికి అధ్యాపనానికి వినియోగించేవాడు, వాటి బ్రాహ్మణుడు అంటారు. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్మిరాము వాడు. మొన్న గీతా ప్రసాయం వచ్చారు, నాది గీతా ప్రసాయం ఇన్ఛార్జ్ వచ్చి కోరుకుంది. ఆయన అన్నారు, అప్పుడు ఏవో పుస్తకాలు అవి భాగవతం పుస్తకాలు అవి దానికోసం వచ్చాడు చూసి, మీరు తపస్వాధ్యాయ నిరతం అండి అని నాకు సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే స్వాధ్యాయం ముందు ప్రేమ కలవాలి. ఎందుకంటే స్వాధ్యాయం లేకపోతే ఈ పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయి? పుస్తకం ఉంది అంటే స్వాధ్యాయం ఉండబట్టే పుస్తకం ఉంది. అలాగే నేను చెప్పాను అనుకోకండి. సో అది ఆచార్యత్వే అధికృత. సో సన్యాసి అన్నవాడు చక్కగా శ్రవణ విద్యాసనము ఎందుకు నిమగ్నుడే ఉండాలి. శృంగేరి స్వామి చెప్పినట్టుగా శృంగేరి గారు అలా చెప్తారు. సో మిగతా లౌకిక వ్యవహారాలు కాదయా, మీకు శాస్త్రం అధ్యయనం చేసుకోవాలి, అది పట్టుకుంటున్నారు. కానీ కులవాళ్ళందరితో కలిసి ధర్మాలు అవి కాదు, నాదాలు కాదని ఆయన అలా చెప్తారు, గట్టిగా చెప్తారు. అలా గుడ్ పాయింట్ ఇస్ ఎనీవే. సో ఆచార్యుడిగా ఉండి శాస్త్రాన్ని బోధించడానికి తగిన సందర్భం గలవాడు బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? క్షత్రియం అనాచార్య స్వభావం ఉపగచ్చేత్. క్షత్రియుడి దగ్గరికి వెళ్ళి దండ పెట్టాలన్నమాట. క్షత్రియుడికి ఆచార్య స్వభావం ఉంటుందా? ఇప్పుడు పోలీసు ఆయన దగ్గరికి వెళ్ళే ఏదైనా పోలీసు వర్క్ గురించి అడగాలి, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి పాఠం చెప్పండి అంటే ఆయన ఏం పాఠం చెప్తుంది? అదే మైదానంలో నిలబెట్టి వీళ్ళందరి చేత కవాతు చేయించమంటే చేయిస్తారు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. అంతేగాని వేదాంత పాఠం చెప్పండి ఏం చెప్తారు? ఆ రకంగా ఈ అజాత శత్రువు క్షత్రియ స్వభావం బోధకి తగ్గదు కాదు, అయినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇది వ్యక్తి విరుద్ధం. విరుద్ధం ఏమిటో చెప్తున్నాను. ఎలా వెళ్ళాడు? శిష్య వృత్యా. శిష్య ప్రవృత్తి, వృత్తి అంటే ప్రవృత్తి. శిష్యుడే విధంగా అయితే నాకు మీరు బోధించండి అని దండం పెట్టి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడో ఆ పద్ధతిలో వెళ్ళాడు. ఎలాగంటే బ్రహ్మమే వక్ష్యతీతి, ఈయన నాకు బ్రహ్మను బోధిస్తాడు అని వెళ్ళాడు. అందుకోసం ముఖ్య బ్రహ్మను బోధిస్తాడు అని అందుకోసం వెళ్ళాడు. ఏతత్ ఆచార విధి శాస్త్రేషు నిషిద్ధం. మామూలుగా లోకంలో ఉండే ఆచారం ఉంటుంది, ఆచారాన్ని బేసిస్గా చేసుకుని స్మృతికారులు ఏవో స్మృతులు రాసి పెడతారు. అవి కాలక్రమంలో మార్పులు అవి వస్తూ ఉంటాయి. ఆ స్మృతి గ్రంథాలను పరిశీలించినట్లయితే వాళ్ళు ఏమని రాస్తారంటే, క్షత్రియుడు కత్తిపుచ్చుకుని ప్రజలకు రక్షణని కల్పించాలి, బ్రాహ్మణుడు పాఠాలు చెప్పాలి అని రాసిపెట్టారు. కాబట్టి ఆ ఆచార విధి శాస్త్రాలను పరిశీలించినట్లయితే ఈ కత్తి పట్టివాడి దగ్గరికి పుస్తకం పట్టుకున్నవాడు పుస్తకం పట్టుకుని పాఠం చెప్పవాలని కత్తి పట్టివాడి దగ్గరికి వెళ్ళడము అది పద్ధతి కాదు అని నిషేధించారు. ఎందుకంటే వాడు కత్తి పట్టడం మానేసి వాడు కూడా పుస్తకం పట్టుకుని పాఠం చెప్తూ కూర్చుంటే దేశం ఏదో అయిపోయింది. అశోకుడు ఏం చేశాడంటే పాలించడం మానేసి అందరికీ కాషాయాలు ఇచ్చుకుంటూ దాన్ని కూడా కాషాయం ముద్ర మీద వేసుకుని తిరగడం మూలంగానే భారతదేశాన్ని శత్రువులు ఆక్రమణ చేశారు అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. క్షత్రియ స్వభావం. కానీ సముద్రగుప్తుడు ఏం చేశాడో తెలుసిన? మౌర్య చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు కాదు. అతనేం చేశాడు అంటే రాజుగా ఉన్నంతకాలం చాలా పకడ్బందీ అయిన శాసనాన్ని అందించాడు జనానికి. తర్వాత చాణక్యుడిని అడిగాడు, నేను ఇంకా రాజ్యాన్ని నా కొడుకు అప్పచెప్పేసి నేను తపస్సు చేసుకుంటాను అంటే, కొడుకు అప్పచెప్పి అతన్ని సక్రమంగా మార్గంలో పెట్టేసి నువ్వు తపస్సు చేసుకోపో అని పర్మిషన్ ఇస్తాడు చాణక్యుడు. అప్పుడు చంద్రగుప్తుడు సన్యాసం తీసుకుంటాడు.
సన్యాసిగా బతికాడు. సన్యాసం తీసుకొని భిక్షాపాత్ర పట్టుకోడు, భిక్ష చేసుకుని బతికాడు చంద్రగుప్త మహారాజుని చక్రవర్తి, మగధ చక్రవర్తి. చూడండి ఎంత గొప్ప ఆ త్యాగ బుద్ధి అంత. అస్తు, సో తస్మాత్ తిష్టత్వం ఆచార్య ఏవ సన్. అజాతశత్రువు అంటున్నాడు కాబట్టి నీవు ఆచార్యుడిగానే ఉండవయ్యా. ఇప్పుడు నువ్వు నాకు ఆచార్య పదవిని వదిలిపెట్టేసి మళ్ళీ శిష్యుడిగా జాయిన్ అవడం, మళ్ళీ గురుకులంలో ఏదో శిష్యుల కోసం ఉద్దేశించిన చిన్న కుటీరం ఒకటి దాంట్లో మకాన్ చేయడం, ఆచార్యులకి ప్రత్యేకమైన కొంచెం ఉన్నతమైన కొన్ని సౌకర్యాలు ఉండే స్థానం, ఆ స్థానం ఇప్పుడు ఆచార్యుడు అది వదిలిపెట్టేసి వెళ్ళి శిష్యుడు ఉండి చదువుకుండి చదువుకోవాలంటే కష్టపడుతుంది. సో అలాగేం అక్కర్లేదు, నువ్వు ఆచార్య స్థానంలోనే ఉండు, నీ ప్రివిలేజెస్ నువ్వు అనుభవిస్తూనే ఉండు, నీ వయస్సుకు తగ్గట్టుగా కూడా ఇంకా పాఠం అంటావు అది నీకు చెప్పేస్తాను, పాఠం చెప్పేస్తాను, నీకు కావాల్సింది పాఠమే కదా అని ఎంత భరోసా ఇస్తాడో చూడండి మహారాజు అజాతశత్రు. విజ్ఞప్యామ్యేవాహం. నీకు నేను మరి పాఠం పాడేటంటే నువ్వేం చింత చేయగా, నీకు తప్పనిసరిగా నేను బోధించేస్తాను. ఆచార్యుడు ఎలా అయితే శిష్యుడికి బ్రహ్మను ముఖ్య బ్రహ్మను బోధించేస్తాడో ఆ విధంగా నీకు నేను ముఖ్య బ్రహ్మను బోధించేస్తాను. దాంట్లో తేడా ఏమీ రానివ్వడం అంత అంతే తప్ప నీవు మళ్ళీ నన్ను గురువు వలె శుశ్రూష మొదలైనవి చేయనక్కర్లేదు. ఆయనకి ఏమిటంటే క్షత్రియుడు కదా, ఈ బ్రాహ్మణుడి దండాలు నాకెందుకని, బ్రాహ్మణుడికి దండం పెట్టాలి కానీ బ్రాహ్మణుడి చేత దండం పెట్టి చేసుకోవటం అది పద్ధతి కాదుగా. ఇప్పుడు పూర్వానికి ఒక గ్రామంలో కొంపల్ల అబ్బాయి అవసరం గారిని ఒక వేద పండితులు ఉండేవారు, నేను ఆయన దగ్గర వేద చదువుతూ ఉండేవారు. ఆయన చెప్పారు నాకు ఇది చక్రవర్తి లక్ష్మీ నరసింహ గారి పుస్తకంలో ఉంది కూడా, ఓ కరణంగా ఉన్నారు, కరణమో ముంసబో అంటే పటేల్ అంట, పటేల్ పటేల్ అంటే చాలా పవర్ఫుల్. ఆయనకి భార్య చెప్పింది ఆయన పొద్దున్న 8:30కి లేట్గా లేస్తాడు, 7కి లేస్తాడు, చంద్రాలు లేచి సంధ్యావందనం సూర్యుడు అవే ఉండవు. పటేల్ మన న్యాయంగా అయితే చెయ్యాలి, యజ్ఞోపవీతం కూడా ఉండదు. 7 లేచి ఛాయ్ తాగేసి చుట్ట కాల్చుకుంటూ ఏదో గడ్డ తీసుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు భార్య బయటకు వచ్చి ఏమయ్యో నువ్వు మర్చిపోయావమ్మో ఇవాళ మీ నాయనగారి తద్దినావు అని చెప్పి ఆయన చుట్టకాల్చుకుంటుంది. అయితే మరి తద్దినమైతే ఇప్పుడు ఇంత లేటుగా చెప్పావు నువ్వు, ఇప్పుడు ఏం చేయాలి నేను అంటే బ్రాహ్మణుని ఇద్దరు బ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టాలయా, ఇద్దరు బ్రాహ్మణులు కబురు పెట్టు అని చెప్తుంది భార్య. అప్పుడు అక్కడ ఇద్దరు దగ్గర ఒక నౌకలు ఉంటాడు, డెఫేదారని ఒకటి ఉంటాడు, కర్ర పట్టుకుని ఉంటాడు, దొడ్డు కర్ర పట్టుకుని ఉంటాడు, ఆ డెఫేదారిని చూస్తాడు. ఇరే వెళ్ళి ఇద్దరు బ్రాహ్మణులు పెట్టుకుని అక్కడ ఎవరిని పట్టుకుని ఉంటారు బ్రాహ్మణి, ఏ బ్రాహ్మణులు పెడుతారు ఊళ్ళో అందరూ విద్వాంసులు అందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు, ఏదో వేద సభలో ఎక్కడికో పరాయకులు వెళ్ళిపోయారు, ఇంకా విద్వాంసులు ఎవరు లేరు, ఏ బ్రాహ్మణుని పొందుదారా పట్టుకోమంటారని అందరు. మరి బ్రాహ్మణులు ఎవరో చెప్పాలి కదా, ఆయనకి తోచలేదు. ఆయన అన్నాడు నువ్వు నీ కర్ర పట్టుకుని ఆ మెయిన్ జంక్షన్ దగ్గర నిలబడు, ఎవళ్ళు ఇద్దరు ఏ ఒక్కడు కనపడినా వాడిని పట్టేసుకో, జబ్బు పట్టేసుకో, వెళ్ళనివ్వ, కర్ర చేతిలో పట్టుకో. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పుకోవడంతో సంబంధం లేదు, ఇలా పటేల్ గారి ఇంట్లో తగ్గిన పదపంతుడు అని ఇద్దరిని పట్టుకుంటారు అని కురమాయించి ఈ డెఫేదారి దుడ్డు కర్ర పట్టుకెళ్ళి జంక్షన్లో నిలబడ్డాడు. నిలబడితే ఆ వేద సభ కొంచెం ఆలస్యంగా వెళ్తుంది, అటు వెళ్తున్నారు, వెళ్తుంటే కర్ర అడ్డగా పెట్టాడు, వెళ్ళి మా పటేల్ దగ్గరికి రండి, మీ పటేల్ దగ్గరికి వేదుగాయా, వేద సభకి పోవాలంటే పటేల్ తీసుకుని మనం పంతులు వేలా పంతులు మరొకటి అని వాళ్ళిద్దరినీ ఆ కర్ర పెట్టి అడ్డం వేసి వాళ్ళని బెదర కొట్టి పట్టుకొచ్చాడు. వాళ్ళిద్దరు పటేల్ మహాశయ మేము పండిత సభకు పోతున్నాం, మమ్మల్ని ఎలా అడ్డుకున్నారు ఏమిటంటే గ్రామంలో మాకు గ్రామంతో సంబంధం ఏం లేదు మహాశయ అంటే సంబంధం ఎందుకు లేదు, తద్దినం పెట్టాలని శాస్త్రాలు చెప్తున్నాయా చెప్తున్నాయి, ఈ శాస్త్రాలు మరి మీరు వల్లిస్తున్నారా వల్లిస్తున్నారు, మీ వంటి వాళ్ళే రాశారు కదా అవును రాశారు మరి రా పెట్టి
అని వాళ్ళిద్దరినీ అడ్డగొట్టి, అంటే మేము పండిత సభకు వెళ్తున్నాము, ఇది మర్యాద కాదు, మీరు బ్రాహ్మణుడిని పిలవాలంటే ముందు రోజు పిలవాలి, మరి మా ఆవిడ చెప్పలేదు, ముందు రోజు పిలవాలి, తర్వాత ఇలాగ మీ డబ్బేదారి చేత పిలిపించకూడదండి, మీరే స్వయంగా బ్రాహ్మణుని పిలవాలంటే పోనీ ఇప్పుడు పిలుస్తున్నా కదా భక్తులు రా అని వదాలిగా ఆ రకంగా. దీనికి ఒక పేరు ఉంది, బలవంతపు బ్రాహ్మణ. అలాగే చిరకమర్తి లక్ష్మణ ఇదే చెప్పాననుకున్నాను, ఇంకో చెప్పాను. సో ఆ రకంగా నీవు ఆచార్యుడిగానే ఉండు, నేను నీకు బోధించేస్తాను అని అంటున్నాను. చూడండి ఎంత గొప్ప మహాత్ము. అప్పుడు బోధించే ప్రక్రియ ఏమిటి, బోధిస్తాడు అంటే ఆ ముఖ్య బ్రహ్మనే బోధిస్తాడు. యస్మిన్ విదితే బ్రహ్మా విదితం భవతి యత్తం ముఖ్యం బ్రహ్మవేద్యం, ఆ బ్రహ్మను బోధిస్తాను. ఏ బ్రహ్మను బోధిస్తానంటే ఏది ముఖ్య బ్రహ్మయో, ఏది మానవుడై పుట్టినందుకు తప్పనిసరిగా తెలుసుకొనదగినదియో అటువంటి బ్రహ్మను బోధిస్తాను. ఎత్తం ముఖ్యం, ఏది ముఖ్యమో దానిని బోధిస్తాను, అదే తెలియదగిన బ్రహ్మ. ఆ బ్రహ్మని తెలిస్తే, ఆ ముఖ్య బ్రహ్మని తెలిస్తే అసలైన బ్రహ్మని తెలిసినట్లు అవుతుంది. తర్వాత ఇంకోటి, ఆ ముఖ్య బ్రహ్మని తెలిస్తే ఈ ఆదిత్యుడు చంద్రుడు మొదలైన అముఖ్య బ్రహ్మలు ఉన్నారే వీళ్ళందరినీ కూడా తెలిసినట్లే అవుతుంది. ఇంకా వేరే పని కట్టుకుని తెలియక్కర్లేదు. బంగారం తెలుసుకుంటే ఇక నెక్లెస్లు మొదలైన ఆభరణాలు ఇంకన్నీ తెలియనక్కర్లేదు. ఇప్పుడు ఎవరన్నా ఒక యంగ్ లేడీ దగ్గరికి వెళ్ళి నీకు 50 తులాల బంగారం ఇస్తాను, ఏం ఆభరణాలు చేసుకుంటావు అడిగారు, నేను ఏదో ఆభరణాలు చేసుకుంటానండి, మీకు ఎందుకు ఆ వివరాలు మీకు, ఏ ఆభరణాలు చేసుకున్నా ఆ 50 కేజీల బంగారం 50 తులాల బంగారంలోనే వస్తాయి ఆ 50 తులాలు. అలా కాదు, ఏ ఆభరణాలైనా 50 తులాల్లోనే ఉంటాయని చెప్తున్నా కదా మహాశయ, ఇవ్వు ఆ 50 తులాలు అన్నట్టుగా ఆదిత్య బ్రహ్మ, చంద్రబ్రహ్మ, సూర్య బ్రహ్మ, రాహు బ్రహ్మ, కేతు బ్రహ్మ, ఎన్ని బ్రహ్మలు, నవగ్రహ బ్రహ్మలు, ఇంకా అనేక బ్రహ్మలు, ఎన్ని బ్రహ్మలు అయితే ఉన్నాయో అన్ని బ్రహ్మలు ఈ ముఖ్య బ్రహ్మ ఎందు అంతర్గతమైపోతాయి. కాబట్టి ఇంక తెలియాల్సిన బ్రహ్మేం మిగలదు. అటువంటి ఆ ముఖ్య బ్రహ్మను నేను మీకు బోధిస్తాను, అదే బోధిస్తాను. ఇప్పుడు మంత్రం, తం పాణ ఆదాయ ఆయన పాపం సిగ్గుపడుతున్నాడు. శంకర్లు అంటున్నారు ఆయన్ని చేయి పట్టుకుని తను లేచి నిలబడ్డాడు. ఆయన చేపట్టుకుని ఆయన ఇద్దరు కూర్చుని ఉన్నారు, తను లేచి నిలబడి ఆయన చేపట్టుకుని లేవండి లేవతీశాడు. ఎందుకు అలా చేశాడంటే, మీరు గురువులు శిష్యులు దండాలు నమస్కారాలు మీరు ఇంకేమి చింత చేయకండి, మీరు సిగ్గుపడద్దు, మీరు ఇప్పుడు నాకు మీరు చేసే శుశ్రూష లేదు, నేను మీకు చెప్పేస్తాను అని ఆయనకి ఒక విశ్వాసం కలిగించడం కోసం ఆ చేపట్టుకున్నట్టు చేపట్టుకుని లేచి నిలబడ్డాడు. భాష్యం, తం దార్ఢ్యం సలజ్జమాలక్ష్య, ఆయన సిగ్గుపడుతున్నాడు. ఎందుకు సిగ్గుపడుతున్నాడు అంటే, నేను బ్రాహ్మణుడను, వేదమంతా వలించిన వాడను, ఆదిత్యుడు చంద్రుడు మొదలైన ముఖ్య బ్రహ్మల్ని పట్టుకుని వెళ్ళాలాడైనే కానీ ముఖ్య బ్రహ్మను తెలుసుకోలేకపోయాను. ఈయన క్షత్రియుడు రాజ్య పరిపాలన చేస్తూ కూడా ముఖ్య బ్రహ్మను తెలుసుకున్నాడే ఆహా అని తన యొక్క చేతగానితనానికి సిగ్గుపడుతున్నాడు. వినయం గలవాడు అలాగే ఉంటాడు, అయ్యో మనం తెలుసుకోలేకపోయామే ఇంతవరకు అని అనుకుంటాడు తప్ప, వినయం గలవాడు అలాగే ఉంటాడు. వినయం అనేది చాలా ముఖ్యం. సో బ్రహ్మచారులు ఉంటారు కోర్సులో అవి చేస్తాం, దాంట్లో ఆ కోర్సు సగమం పూర్తిగా నువ్వు చేసి బయటకు వస్తాను, పూర్తిగా చేసాడనుకోండి కొన్ని చేసి బయటకు వస్తే ఎలా ఉంటాడంటే, నేను కోర్సు చేశాను, వేదాంతం ఇంకా నేను చెప్పడమే కానీ నేను విని పదేమీ లేదు, ఇంకా నేను తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఎవరైనా అయ్యా అక్కడ ఆయన మఠం చూపిస్తున్నారో, అక్కడ ఏదో ఉపనిషత్తు పాఠం చెప్తున్నారు, మీరు వినండి అంటే, ఏ ఉపనిషత్తు చెప్తున్నారు అంటే, ఏ ఉపనిషత్తు అయినా కూడా మా కోర్సులో చేసేసాను, ఇంకా మాకు అక్కర్లేదు,
మేము కొత్తగా పాఠం చెప్పడానికి సిద్ధపడుతుంటే మళ్ళీ వెళ్ళి పాఠం విన్నాం ఏమిటి అని. ఇది ఒక రకం బ్రహ్మచారి, ఇంకో రకం బ్రహ్మచారి ఉంటారు. మనం తెలుసుకున్నది చాలా తక్కువ. తెలివి యోగ్యత లేని ఎడదుతుడనై కరి భక్తి సర్వం తెలిసి తినచ్చు. ఇదో మద్యం ఉంటుంది, భక్తుల సుభాషితాల్లో మద్యం. మీరు ఇక హై స్కూల్లో చదువుకున్నారు ఇవన్నీ, ఇప్పుడు పుస్తకాల్లో పెట్టట్లేదు. మా చిన్నప్పుడు ఇవన్నీ ఎస్ఎస్ఎల్సీ వరకు హై స్కూల్లో తెలుగు వాచకము అనే పుస్తకం ఉంటుంది, దాంట్లో ఉండి మీ మద్యం. సో కనుక ఆ అటువంటి వివేకము మనం తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం, అయ్యో మనం తెలుసుకోలేకపోయామే, మనం కోర్సు ఏదో చేసాం అనుకున్నామే కానీ తెలుసుకోలేకపోయాం అనే ఒక విషయం సిగ్గు సలహించం. అలా ఉంటే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఆ గార్గ్యుడు పాప సిగ్గుపడుతున్నట్టు ఆ విధంగా సిగ్గుపడుతుంటే ఆయనకి విశ్రంభజన అయా సిగ్గుపడకాయా, అన్నీ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు, ఇప్పుడు తెలుసుకోవాలనే ఉత్సాహం చూపించావు సరిపడుతుంది రా అని ప్రోత్సాహం చేస్తున్నాడు. విశ్రంభము అంటే విశ్వాసం, ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం కోసం. పాణవహస్త ఆదాయ చేతియందు, పాణవు అంటే హస్తే, చేతియందు ఆయన్ని పట్టుకున్నాడు అంటే తన చేతితో ఆయన్ని పట్టుకున్నాడు. లేవదీశాడు, తను కూడా లేచాడు. ఆ లేవండి లేచాడు. ఇప్పుడు పాఠం చెప్తాను. ఈ పాఠం ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్, అందులో రీసెర్చ్లో కేర్ఫుల్గా డిజైన్ చేస్తారు ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టేయడానికి కంగారు పడతాం. ఒకప్పుడు నెల రోజులు కూడా డిజైనింగ్ స్టేజ్లోనే ఉండిపోతుంది ఎక్స్పెరిమెంట్. అప్పుడు మొదలు పెడతారు అన్ని ఆస్పెక్ట్స్ పేపర్ మీద థరోగా చూసుకుని కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుని డిజైన్ చేసి మొదలు పెడతారు. మొదలుపెట్టి అబ్జర్వేషన్స్ అన్నీ కరెక్ట్గా చూసుకుంటాం. ఎలా బిహేవియర్ ఎలా ఉంది ఎక్స్పెరిమెంట్ కరెక్ట్గా అబ్జర్వేషన్ అంతా చూసుకుంటాం. అయిపోయి ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత కూర్చుని ఆ రిజల్ట్స్ అన్నీ ముందు వేసుకుని వాటిని ఎనాలిసిస్ విశ్లేషణ చేసి ఫైనల్గా ఒక నిష్కర్షకు వస్తారు. అలా ఎక్స్పెరిమెంట్లు చేస్తే ఆ రీసెర్చ్ చాలా అభివృద్ధికి వస్తుంది. అది రీసెర్చ్ చేసే పద్ధతి అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ అజాతశత్రువు అటువంటి ఎక్స్పెరిమెంట్ ఒకటి చేయడానికి ఆత్మవిద్యలో భాగంగా ఒక ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ ఏదో చూద్దాం. మంత్రం తౌహ పురుషం సుప్తమాచ మధు. వాళ్ళిద్దరూ బయలుదేరారు. అజాతశత్రువు తీసుకుని బయలుదేరాడు గారుతుంది రా నాతో పాటు రండి అని. ఆశ పెద్ద అంతఃపురం ఉంటుందిగా మహారాజు, ఆ అంతఃపురంలో ఎక్కడో ఒక చోట మొత్తానికి అజాతశత్రువు ఏదో అపర్ చేసుకుంటాడరా, ఎక్కడ నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళు ఎవరో నిద్రపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అతను నిద్రపోతున్నాడు అతను పోయిందో సరే అక్కడికి వెళ్ళారు. ఆ నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళారు, వెంటనే వెళ్ళారో తర్వాత వెళ్ళారో మొత్తానికి గుర్రు పెట్టి నిద్రపోతున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. అతను నిద్రపోతున్నాడు. తమ్ ఏతైర్నామభి మాంత్రయాంచిత్రే. అప్పుడు అజాతశత్రువు ఆ నిద్రపోతున్న వాడిని పిలుస్తున్నాడు, ఈ పేర్లతో పిలుస్తున్నాడు, ఈ చెప్పబోయే పేర్లతో. గార్గ్యుడు అలాగే కళ్ళాపగించి చూస్తున్నాడు. గార్గ్యుడు ఉంటే చూడడమే, ఎందుకంటే శిష్యుడు కదా. అజాతశత్రువు పిలుస్తున్నాడు, నిద్రపోతున్న వాడిని పిలుస్తున్నాడు. వాడు నిద్రపోతున్నాడు, ఏమని పిలుస్తున్నాడు? బృహన్ పాండరవాస సోమరాజన్నితి అని పిలిచాడు. మూడు పేర్లు పెట్టి పిలిచాడు. ఏ బృహన్ గొప్పవాడా అని. పాండరవాస తెల్లని వస్త్రములు ధరించినవాడా అని పిలిచాడు. సోమరాజన్ ఓ సోమరాజా అని పిలిచాడు. ఇప్పుడు మీకు ఈ మూడు మంత్ర ఈ మూడు పేర్లు ఒక మంత్రంలో వచ్చాయి. ఎక్కడంటే చంద్రబ్రహ్మ ఆదిత్య బ్రహ్మ అయిన తర్వాత చంద్రబ్రహ్మ మూడో మంత్రం చూడండి ఒకసారి. మూడో మంత్రం కనెక్ట్ చూస్తే అక్కడ ఏముందంటే సహోవాచ గార్గ్య ఏవాసం చంద్రే పురుష ఏతమేవాహం బ్రహ్మోపాసే. ఆ చంద్రుని ఎందు పురుషుడు ఉన్నాడు చంద్రపురుషుడు, ఆ చంద్రపురుషుణ్ణి నేను బ్రహ్మగా ఉపాసన చేస్తున్నాను.
ఉపాసన అంటే తనతో అభేదం, తనే విస్తారంగా చెప్పా, అభేదం తనకంటే భిన్నంగా ఉండదు దేవత. ఇంకా అధ్యాత్మంలో విలీనం అవుతుంది. తన ఎందు ఏ ప్రాణశక్తి కలదో, ప్రాణశక్తి లైఫ్, ప్రాణం ఉంటే మనిషి, ప్రాణం ఉంటే దేహము మనిషి అనుకుంటుంది, ప్రాణం లేకపోతే ఏమంటారంటే. ఇప్పుడు ప్రాణం ఉన్న దేహాన్ని ఆయన అంటారు, ఆయన లేకపోతే ఆమె అంటారు, పైగా గౌరవం కూడా చేస్తారు. ఆ ఏమండి వచ్చారా ఏమండి అని గౌరవం చేస్తారు, పురుషులు కాదు స్త్రీలు కాదు. మెడలో మాల వేస్తారు, ప్రాణం ఉండాలి. ప్రాణం లేకపోతే ఏం చేస్తారు ఆయన అనుకో. అది అది అంటే శవం. అగో వారు ఆయన అక్కడ అలా విశ్రమిస్తున్నారని అనరు. అది అంటారు ప్రాణం పోయిన తర్వాత అది. ఆయన స్వర్గానికి వెళ్ళిపోయారు, ఇంకా ఆయన లేరు అక్కడ, అదే ఉంది. ఇప్పుడు అది ఆయన ఉంటే ఏం చేసేది, అయ్యా లేపి లేపి ఒక పక్క టీవీ కొన్నాను అన్నారు ఆయన ఉంటే. ఇప్పుడు అది ఉంది, ఇంకా ఆయన లేడు, కాబట్టి లేపి ఒక పక్క టీవీ కూడా ఏమీ ఉండదు. అలాంటివి ఏం సలహా చెప్పారు, ఏమని చెప్తారంటే అది అక్కడ పడుందా దాన్ని తీసుకెళ్ళి తగలబెట్టిదండి అని చెప్తారు. వీళ్ళు కూర్చుని ఏడుస్తుంటే చాలాసేపు ఏడ్చారు, చాలు ఏడ్చింది, సూర్యుడు అస్తమించేస్తాడు, చాలా టైం రెండవుతుంది, ఇంక ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే సూర్యుడు అస్తమిస్తే మళ్ళీ రాత్రి వరకు కాపలా కాయాలి, ఇది ఎక్కడ సమస్య. కాబట్టి సూర్యాస్తమయం ముందు లేవండి, వాటికి ఏం చేయమంటారు ఏం చేయడండి, లేచి దాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళండి, బుధాలు పెట్టండి, ఎత్తుకువెళ్ళి అక్కడ ఏం చేయమంటారు ఏం చేయడం అంటే తెలుసు కట్టిపేడు నేను తెప్పిస్తున్నాను అని చేసి అక్కడ ఏం చేయాలో అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఆ కట్టిపేడ మీద పెట్టే తెలుసు కొంచెం వేసేసి నిప్పు పెట్టేస్తే అయిపోయింది. వీడి దేహానికి అలంకారాలు, క్లీనింగులు, షేవింగులు, క్రీములు ఎన్నెన్నో చేస్తారు, వస్త్రధారణాలు, దానికి మాలలు, ఎంత సేవ చేయాలో అంత సేవ చేస్తారు, ఆఖరికి దానికి ఇద్దరు రావు. సో కాబట్టి ఆ ప్రాణము ఎంత తేడా తీసుకొస్తుంది, ప్రాణశక్తి ప్రాణము, ఆ ప్రాణమే చంద్రుని ఎందు ఉండే చంద్రపురుషుడు, ఈ ప్రాణశక్తి ఒకటే. ప్రాణము అప్పుల చేత నిలబెట్టబడుతుంది, నీళ్లు నీళ్ల చేత నిలబెడతాను ప్రాణాన్ని. సో మీరు చదివారు చాంద్రోద్యం అపోమయ ప్రాణ చేతనే భూమిలో లేకుండా నీళ్లు తాగుతుంటే బాధ్యం, నీళ్లు తాగుతుంటే సమస్య కాదు, భోజనం లేకుండా నీళ్లు తాగుతుంటే సమస్య, వాడు బతుకుంటాడు చాలా కాలం బతుకుంటాడు. నీళ్లు కూడా మానేస్తే ఎంతో రానుమతం, ఎందుకంటే ప్రాణాన్ని నీళ్లు నిలబెడతాయి. కాబట్టి ఆ చంద్రుడు చంద్రబ్రహ్మ, చంద్రబ్రహ్మ అంటే ఎవరు, అధ్యాత్మంలో ప్రాణశక్తి. ఏ బ్రహ్మ చంద్రుని ఎందు చంద్రపురుషుడుగా ఉన్నదో అదే బ్రహ్మ అధ్యాత్మమునందు ప్రాణశక్తి రూపంగా ఉన్నది. కాబట్టి మీరు నిద్రపోతున్నాడు, నిద్రపోతున్నా అక్కడ ప్రాణశక్తి ఉండదు, ప్రాణశక్తి నిద్రపోదు. ప్రాణశక్తి నిద్రపోయిందంటే ఇంక మీరు ఊపిరి ఆడక పోతాడు. ప్రాణశక్తి నిద్రపోకుండా యాక్టివ్గా ఉంది. ప్రాణశక్తికి పేర్లు ఏమిటి, ఆ చంద్రబ్రహ్మ పేర్లే ప్రాణశక్తి యొక్క పేర్లు. గృహం ఓ గొప్పదానా, అయితే గొప్పవాడా, ప్రాణశక్తి ఒక దేవత అనుకోండి, ఓ గొప్ప దేవత. పాండరవాస సంబోధనం, పాండరవాసాహ ప్రథమాయకవచనం, పాండరవాస సంబోధనం. సో ఓ శ్వేతవస్త్రములు గలవాడా, శ్వేతవస్త్రములు అంటే శిల్పు కట్టుకుంటాడని కాదు, జలములే వస్త్రముగా గలవాడా అని అర్థం, సింబాలిక్, జలములే వస్త్రం. తర్వాత సోమరాజన్ అంటే ఏ ప్రకాశించే దేవత, రాజన్ ఏ దేవత చంద్రమండలంలో ప్రకాశిస్తుందో చంద్రపురుషుడుగా, అదే దేవత అధ్యాత్మమునందు ప్రాణశక్తి రూపంగా ఉంది కనుక ఆ దేవతకి సోమరాజులు అని పేరు. హే సోమరాజన్ ఇది మూడు సంబోధన, ఈ మూడు సంబోధనలతో పిలిచారు. పిలిస్తే ఆ ప్రాణశక్తి జవాబు చెప్పాలా అక్కర్లేదా అని ఇప్పుడు చర్చ అది, ఆ ప్రాణశక్తి జవాబు చెప్పాలా అక్కర్లేదా. సరే ఎక్స్పెరిమెంట్లో ఏమైంది, సమోత్తస్థౌ ఆ ప్రాణశక్తి కనుక
జవాబు చెప్పే పద్ధతిలో వీళ్ళు లేచి కూర్చోవాలి కదా. వాడు లేచి కూర్చోలేదు, ఈయన బాగానే పిలిచాడు, బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలిచాడు. వాడు ఉండిపెట్టి నిద్రపోతాడు, పిలిస్తే వాడు లేచి కూర్చోవాలి. ప్రాణశక్తి తెలుసుకునేది అయితే లేచి కూర్చోవాలి అక్కర్లేదా, మీకు పెద్దలు చెప్పండి. ప్రాణశక్తి తెలుసుకునేది అయితే ఏమిటవుతుంది, ఏడా పిలుస్తున్నావు, నేనే ప్రాణశక్తికి తెలిసిపోవాలి, తానే పాండర వాస సోమరాజు తానే అని ప్రాణశక్తికి తెలియాలి. అప్పుడు ఆ ప్రాణశక్తి ఏం చేయాలి, లేపి కూర్చోబెట్టాలి దేహాన్ని, అంటే లేచి కూర్చోవాలి. కానీ వాళ్ళు లేచి కూర్చోవాలి అంటే అర్థం ఏంటండి, ప్రాణశక్తి తెలుసుకునేది కాదు అని అర్థం. అదే ఎక్స్పెరిమెంట్. అంటే ఇంత అద్భుతమైన ఆత్మవిచారం నేను ఎక్కడ చూడలేదు. ముఖ్యంగా ఈ అజాతశత్రు బ్రాహ్మణంలో ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని నిరూపించడం అది పెద్ద సమస్య. ఎందుకంటే ఇంద్రియ గోచరము కాదు, బుద్ధి గోచరము కాదు, అది మీ స్వరూపం అయి ఉంటుంది. దాని గురించి ఏం పాఠం చెప్తారు, ఏం చెప్పినా దానికి చేరదు, నేతి నేతి ఏం చెప్పినా చేరదు. అటువంటి ఆత్మస్వరూపాన్ని ఏదో ఒక దారి కనిపెట్టి ఎంత దగ్గరికి తీసుకుపోవడానికి వీలుంటే అంత దగ్గరికి తీసుకుపోతూ ఉంటుంది ఉపనిషత్. అది ఉంటే ఉపా 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 దగ్గర దగ్గరికి పడుకుంటూ ఉంటుంది. ఇది ఈ బృహదారణ్యకంలో ఇది ఒక విలక్షణమైన ఆత్మస్వరూప నిరూపణ, అత్యంత విలక్షణం. ఇది ఇలా ఎక్కడా కనపడదు. సరే, ప్రాణశక్తి ఆత్మస్వరూపము కాదు. ప్రాణానికి రాకడా పోకడా ఆత్మస్వరూపానికి రావడం ఉండదు పోవడం ఉండదు, అప్పుడే చాలా తేడా వచ్చేస్తుంది చూడండి. తర్వాత ప్రాణము అంటే చేసేది, చేసేది ప్రాణం, కానీ ఆత్మ చేసేది కాదు, తెలిసేది, తెలుసుకునేది ఆత్మ. ఎంత తేడాలని మీకు చూపించడానికి దారి నిర్మాణం చేసేస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా నేను ముందే యాంటిసిపేట్ చేసి మీకు చెప్పేస్తున్నాను. సరే, వాడు లేవలేదు, పిలిస్తే లేవలేదు. అప్పుడు ఆయన ఏం చేశాడు మహారాజుని చూడండి, తం పాణినాపేషం బోధయాంచకారా. ఆయన మహారాజు కదా, ఆయన ఏదైనా చేయగలుగుతాడు. వాడు సేవకుడు, ఆయన ఏం చేశారంటే వాడు గురువు పెట్టి నిద్రపోతుంటే వాడి భుజం మీదో నడ్డి మీదో చెయ్య వేసి ఇలా గట్టిగా రాపాడించాడు. ఆపేషం అంటే కుదిపేశాడు, కొట్టుకుని నొక్కేసి కుదిపేశాడు. ఇప్పుడు ఏమవుతుంది, సహోతస్థౌ, వాళ్ళు లేచి కూర్చున్నారు, లేచి కూర్చున్నారు, లేచారు. ఇది ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఇంకేదో ఇంకా తర్వాత వాడు ఏమన్నాడు, వీడు ఏం చేశాడు, ఇంకేం లేదు, ఇదే ఎక్స్పెరిమెంట్. దీని మీద మొత్తం ఇంకా మిగిలిన బ్రాహ్మణం అంతా కూడా ఈ చర్చే నడుస్తుంది. భాష్యకారులు తౌహ కార్యాజాతశత్రు పురుషం సుప్తం రాజగృహ ప్రదేశే క్వచిత్ ఆజగ్ముతు ఆగతౌ. వాళ్ళిద్దరు గార్గ్యుడు అజాతశత్రువు, అజాతశత్రువు పాఠం చెప్పేవాడు, గార్గ్యుడు ఇది తెలుసుకునేవాడు, వీళ్ళిద్దరూ బయలుదేరి ఆ రాజగృహం అని రాజప్రసాదం దాంట్లో ఏదో ఒక చోట ఏదో బయట ఏదో వెనకాల ఏదో ఉంటాయి కదా చిన్న చిన్న సర్వెంట్ క్వార్టర్స్ లాగా ఏవో ఉంటాయి, అక్కడెక్కడో మొత్తానికి ఒక చోట ఒకటి నిద్రపోతున్నాడు. పురుషం సుప్తం, నైట్ డ్యూటీ చేసి ఉంటాడు, వాడు నిద్రపోతున్నాడు గుర్తుపెట్టి. వాడి దగ్గరకు వచ్చారు వీళ్ళిద్దరు, వచ్చి తంచ పురుషం సుప్తం ప్రాప్య, ఆ నిద్రపోతున్న పురుషుడి దగ్గరికి చేరుకున్నారు. ఇద్దరు చేరుకుని ఏతైర్నామభిః బృహన్ పాండరవాసః సోమరాజన్ ఇత్యేతైః ఆమంత్రయాన్ చక్రే. గార్గ్యుడు అలా చూస్తున్నాడు, అజాతశత్రువు ఆమంత్రయాన్ చక్రే ఏకవచనం, చక్రదు చక్రే చక్రాతే చక్రీరే, చక్రాతే కాదు చక్రే. సో పిలుస్తున్నాడు, ఆమంత్రణం అంటే పిలవడం. ఏమని పిలుస్తున్నాడు, ఆ మనిషి పేరు ఏమిటన్నది అనవసరం, ఎందుకంటే ఆ మనిషి పేరు ఉన్నవాడు అక్కడ లేడు.
అక్కడ ఉన్నది ప్రాణశక్తి ఉంది. ప్రాణ మనిషి పేరు పేరున్న మనిషిని నిద్రపోతున్నాడు. ఆ పేరు పెట్టి సుబ్బారావు రామారావు అని పిలిస్తే ఉపయోగపడేవాడు నిద్రపోతున్న వాడిని. ప్రాణం నిద్రపోవట్లేదు కాబట్టి ప్రాణము యొక్క పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. ప్రాణము తెలుసుకునేదైతే నన్ను పిలుస్తున్నాడు అని తెలుసుకోవాలి. తెలుసుకుని లేపి కూర్చోబెట్టాలి. కానీ ప్రాణం అలా చేయలేదు. అందుకోసమే అలా పిలిచాడు. ప్రాణము యొక్క పేర్లతో పిలిచాడు. గృహన్ పాండరవా సహా సోమరాజన్ ఈ మూడు కూడా ప్రాణదేవత యొక్క పేర్లు. ఆ పేర్లతో పిలిచాడు. ఇప్పుడు వాడికి తెలియకపోవచ్చు ఆ పేర్లు. వాడికి తెలియకపోవచ్చు అండి. వాడు తెలివిగా ఉన్నప్పుడు వెళ్ళి ఏదైనా గృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలిచారనుకోండి, వాడికి మర్చిపోతుంది. ఏమిటండి ఆ పేర్లు అలా పిలుస్తున్నారు, ఆ పేర్లు ఎవరి పేర్లు అని అడుగుతాడు. ఎందుకంటే ఆ సందర్భంలో నేను ఫలానా పేరు గలవాడము అనే అహంకారము యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు ఈ అహంకారము యాక్టివ్ యొక్క యాక్టివిటీలో ప్రాణదేవత తెలుసుకునేదైతే అది తెలుసుకొని సమాధానం చెప్పడం అనేది కుదరదు. ఎందుకంటే ఈ అహంకారం యాక్టివిటీలో కప్పు పడిపోతుంది. కాబట్టి ఆ అహంకారము లేకుండా, అహంకారం ఉండే నామధేయం అడ్డు రాకుండా నిద్రపోయి వాడి దగ్గరికి అందుకోసం వెళ్ళాను. ఇప్పుడు అక్కడ ప్రాణదేవత ఒక్కటే ఉంది. ప్రాణదేవతే తెలుసుకునే పక్షంలో వెంటనే ప్రాణదేవత తెలుసుకుని లేచి కూర్చోబెట్టాలి. అందులో మరి అందరూ వీళ్ళందరూ ఉపాసన చేసిన మహాత్ములు వీళ్ళు పిలిస్తే మరి లేచి కూర్చోవద్దా? కొంతమంది అంటారు నేను పిలిస్తే ఆ దేవత పలుకుతుంది అంటారు. ఎలా పలుకుతుందో చెప్పద్దు, మరి నేను చూపించద్దు ఎలా పలుకుతుందో. నేను పిలిస్తే మాతంగి పలుకుతుంది అంటాడు. మాతంగి ఏమి మాతంగి అక్కడ ఎవరా మాతంగి అంటే ఏదో పేరు మతంగ మహర్షి యొక్క మాతో ఏదో ఏదో పురాణంలో ఉంటుంది. ఆ మాతంగి నేను పిలిస్తే పలుకుతుంది అది పిలిచి మీరు పిలిస్తే పలికినప్పుడు కొంచెం మా ఎదురుకుండా పిలవండి. ఏం పలుకుతుందో చూద్దాం. అభిప్రాయం మీ ఎదురుకుండా పిలవండి, నేను ఉండగానే పిలవాలి. నేను ఒక్కడే పిలి మాతంగి పలకదు, ఆత్మ పలుకుతుంది. ఆత్మకి వీళ్ళు పెట్టుకున్న పేరు మాతంగి. ఇవ్వటైనా వాటిని స్మరణం నిరాకరించడం ఏమో మన తాత్పర్యం లేదు. మా తాత్పర్యం ఏంటంటే అవి ముందుకు తీసుకెళ్ళినట్లుగా ఉండాలి. వివేకానంద స్వామి చెప్పినట్టుగా వెనక్కి లాగే సీట్లో ఉండకూడదు. మంచిది. సో ఇలా పిలిచాడు, ఈ మూడు పేర్లు పెట్టి పిలిచాడు. ఏవం ఈ విధంగా మూడు పేర్లు పెట్టుకుంటాడు. ఒకటి కూడా కాదు, పిలిచినా కూడా ఆ నిద్రపోతున్నవాడు నిద్ర లేవలేదు. తమ్ అప్రతిబుధ్యమానం వాణినా ఆపేషం. ఆపేషం అన్నది అదొక చిత్రమైన వ్యాకరణ ప్రయోగం. దానికి అర్థం ఏంటంటే పునఃపునః ఆపిష్య అని అర్థం. అలాంటి ప్రయోగాలు ఏవో ఉన్నాయి. వాడికి ఏవో ఎందులుక్కులనో ఏవో పేరు ఉంది, నాకు గుర్తులేదు. అది పునఃపునః ఆపిష్య అని అర్థం, ఆపేషం. సో పాయం పాయం అంటే పునఃపునః పేత్వా అని అర్థం. అక్కడ పాయం పాయం రెండుసార్లు వచ్చింది, ఇక్కడ ఒకేసారి వచ్చింది. బహుశా వైదిక ప్రయోగం కాబట్టి ఒకసారి వచ్చిందో, లేదా ఒకసారిలోనే అనేక పర్యాయము అన్న అర్థంతో ఏదో ఉంది మొత్తానికి. బోధయాంచబోధితవాన్ అతను నిద్ర లేవట్లేదు. అప్రతిబుధ్యమానంతో నిద్రపోతున్నాడు అతను, లేవలేదు. అప్పుడు మహారాజా ఏం చేశాడు, పానినా చేత్తో ఆపేషం. ఆపేషం అంటే అర్థం ఏమిటి, ఆపిష్య ఆపిష్య అని అర్థం. అంటే పునః మళ్ళీ మళ్ళీ కదిపాడు, ఇలా కుదిపేసాడు. పట్టుకు కుదిపేస్తే లేచాడు. బోధయాంచకాన అంటే అతన్ని లేపేశాడు. ప్రతిబోధితవా తేన సహోత్తస్థౌ. ఆ విధంగా అపేషణము చేయుట చేత, అలా కుదిపివేయుట చేత పాపం ఆ మనిషిని లేచి కూర్చున్నాడు, లేచాడు. అది ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏమిటి తేల్చుతారు. ఇప్పుడు చంద్రబ్రహ్మ అని చెప్పాడు దార్జునుడు. చంద్రబ్రహ్మ చంద్రబ్రహ్మ అధ్యాత్మంలో ప్రాణశక్తి రూపంగా ఉంది అని అతనే చెప్పాడు. అతను చేసిన ఆ ఉపాసన ఈ చంద్రబ్రహ్మయే ముఖ్య బ్రహ్మ అయ్యే పక్షంలో ఆ చంద్రబ్రహ్మ లక్షణాలు కూడా
మహారాజ్ చెప్పాడు, చెప్తే అవునన్నాడు, నీకు తెలిసిపోయింది ఇంకో బ్రహ్మని చెప్తాను, కాబట్టి ఆ లక్షణాలు అతనికే తెలుసున్నాయి. చంద్రబ్రహ్మయే ప్రాణశక్తి కనుక చంద్రబ్రహ్మయే ముఖ్య బ్రహ్మ అనుకోండి. ముఖ్య బ్రహ్మ అంటే అసలు సిసలైన బ్రహ్మ అని అర్థం. ముఖ్య బ్రహ్మ, ముఖ్య బ్రహ్మ యొక్క లక్షణం ఏమిటో తెలుసునండి, చైతన్యం అంటే తెలుసుకునేది అని అర్థం. ఏది తెలివియో, ఏ తెలివిలో సర్వము ప్రకాశిస్తాయో, ఏది సర్వము ప్రకాశింపజేస్తుందో, ప్రకాశింపజేయుట అంటే అర్థం ఏంటి, తెలియట, తెలియడమే ప్రకాశించడం. ఈ దీపాలు ఇవి కావు, ఆ దీపాలు కూడా తెలుస్తున్నాయి కదా, కాబట్టి ఆ తెలివి అది ముఖ్య బ్రహ్మ. ఇప్పుడు చంద్రబ్రహ్మయే ప్రాణశక్తి కనుక చంద్రబ్రహ్మయే ముఖ్య బ్రహ్మ అయినట్లయితే ఆ తెలివి అనే లక్షణం అంటే ప్రకాశింపజేయుట, దేనిని ప్రకాశింపజేయాలి, ఏదుంటే అది, ఏదుంటే దాన్ని ప్రకాశింపజేయాలండి. ఇప్పుడు శబ్దం ఉంది, బృహన్ పాండరవాస సోమరాజన్ అనే శబ్దాలు పిలిచారు. పిలిచినప్పుడు ముందు శబ్దం ప్రకాశిస్తుంది. మీరు తెలివిగా ఉండుంటే ప్రాణబ్రహ్మ కనుక ఆ చైతన్య స్వభావము గలది అయితే శబ్దం ప్రకాశిస్తుంది, ప్రకాశించాలి. శబ్దం ప్రకాశించడమే కాదు, ఈ ప్రాణశక్తి యొక్క పేర్లు అని కూడా పిలవాలి. ఎవరో పిలుచుకున్నట్టు మీకు తెలుస్తుందో తెలియదా, తెలుస్తుంది. ఏ ఎవరో పిలుస్తున్నట్టున్నాడు రా, నన్నే పిలుస్తున్నాడేమో అని మీరు అడుగుతారు, మళ్ళీ వింటారు, వింటే నన్నే పిలుస్తున్నాడు అంటారు. అప్పుడు మీరేం చేశారు, వాడు పిలుస్తున్నాడు అనే విషయాన్ని ప్రకాశింపజేశారు, తెలుసుకున్నాను. నన్నే పిలుస్తున్నాడు అని కూడా తెలుసుకున్నాను. అలా మీరు తెలుసుకోగలిగారంటే అర్థం ఏంటి, ఆ తెలివి మీ స్వరూపము అని అర్థం. ఇప్పుడు ఆ ప్రాణశక్తికి ఆ తెలివి స్వరూపము అవుతుందా అవదా అని చెప్పండి, కాలేదు. ఒకవేళ ఆ తెలివి అనేటువంటి ఆ సామర్థ్యము, ఆ తెలివి అనేది ఆ ప్రాణశక్తికి ఉన్నట్లయితే ఆ ప్రాణశక్తి ముందు శబ్దమును వీళ్ళు బృహందని పిలవగానే శబ్దాన్ని అది తెలియాలి. ప్రకాశింపజేయుట అంటే తెలియట, తెలియాలి. ఆ శబ్దము నన్నే పిలుస్తున్నారు అని కూడా తెలియాలి. ఈ రెండూ తెలియలేదు, ఈ రెండూ తెలియలేదంటే ఆ శబ్దమును ప్రకాశింపజేసేది ప్రాణశక్తి కాదు అని తెలియలేదండి. ఈ ఉపనిషత్ విచారం ఇలాగే ఉంది, బ్రహ్మను తీసుకొచ్చి అధ్యాత్మంలోనే బోధిస్తారు. ఇప్పుడు ఉపాసనకి జ్ఞానానికి పెద్ద తేడా ఏమిటంటే, పెద్ద తేడా, ఎంత పెద్ద తేడా అంటే ఈ తేడాని మీరు గుర్తుపట్టనంత వరకు ఈ ఉపనిషత్ విచారము పరిపూర్ణం కాదు. ఉపాసన, భక్తి ఉపాసన, అక్కడ ఆ దేవతని మీకంటే భిన్నంగా బోధిస్తారు, ఎందుకంటే భిన్నంగా ఉంటుంది దేవత. మీరు వేరు, దేవత వేరు. దేశంలో కూడా భేదం ఉంటుంది, మీరున్న చోట దేవత ఉండదు, దేవత ఉన్న చోట మీరు ఉండదు. మీరు భూలోకంలో ఉంటారు, దేవత ఆ లోకంలో ఉంటారు. శ్రీకృష్ణుడు భూలోకంలో ఉంటారు, మీరు భూలోకంలో. కాబట్టి దేశంలో వేరు, కాలంలో వేరు, పదార్థ రూపంగా వేరు. అది ఉపాసనా లేక భక్తి. కానీ ఉపనిషత్తు ఏమిటి, మీరెక్కడ ఉన్నారో అక్కడే ఆ దేవత ఉంటుంది, ఏందే ఉంది, అధ్యాత్మే ఉంది. ఇప్పుడు అధ్యాత్మములందు ఏమున్నాయి, తెలివి ఉన్నది, ప్రాణము కలదు. దీంట్లో ఏది అసలసిసలైన బ్రహ్మ ఏది అంటే, గార్గ్యుడిని అడిగితే ఏమని చెప్తాడు, చంద్రబ్రహ్మ అంటే ప్రాణబ్రహ్మయే. ఆయనకి తెలుసున్న బ్రహ్మదండి, ఆయనకి తెలియని బ్రహ్మను ఆయన ఎలా చెప్తాడు, ఆయనకి తెలుసున్న బ్రహ్మదే కనుక ప్రాణబ్రహ్మయే ముఖ్య బ్రహ్మ అని చెప్తారు. ఆయనకు తెలుసున్నది ఆ బ్రహ్మకి ఓ పేరు పెట్టుకుంటాం చర్చలో. ఆ పేరు ఏమిటంటే గార్గ్యుడికి తెలిసిన బ్రహ్మ అని పేరు. అది ఏది ఆ బ్రహ్మ, ప్రాణం. ఇప్పుడు గార్గ్యుడి బ్రహ్మ అంటే తెలియాలి, తెలిసిదేదో అది బ్రహ్మ. కాబట్టి ఇప్పుడు గార్గ్యుడికి తెలిసిన బ్రహ్మ తెలుసుకుంటోందని నిరూపితమైందా, తెలుసుకోలేకపోయిందని తేలిందా, తెలుసుకోలేకపోయింది అని తేలింది. కాబట్టి గార్గ్యునికి అభిమతమైన బ్రహ్మ, గార్గ్యునికి తెలిసిన బ్రహ్మ అసలు సిసలు బ్రహ్మ కాదు అని నిర్ధారణ. ఇప్పుడు ఆ వాక్యం గురించి ఈ చర్చ ఇలాగే ఉంటుంది.
ఇంక ఇది ఎంతకాలం నడుస్తుందో నేను చెప్పలేను. జనవరి ఫిబ్రవరి అయిపోతుంది, మార్చి అయిపోతుంది, ఏప్రిల్ అయిపోతుంది, అయినా మనం ఈ గార్గిడి బ్రహ్మ, అజాత శత్రువు బ్రహ్మ, తెలిసిన బ్రహ్మ, తెలియని బ్రహ్మతో మనం అలాగే పుష్టి పడుతూ ఉంటాం దీంతో. కాబట్టి మీరు మానసికంగా సంసిద్ధులు కండి. మీరు ఎప్పుడైనా ఒకటో క్లాసులు మానేసిన మళ్ళీ వచ్చేప్పటికి నేను ఇంకా అదే చెప్తూ ఉంటాను. కాబట్టి మీరు ఏమీ చింత చేయనక్కర్లేదు. గార్గిడు అజాత శత్రువు నిద్ర లేచాడు, నిద్ర లేవలేదు, ఇదే చర్చ మొదలైంది. ఈ మొదలైంది మరి ఎప్పటికవుతుంది? ఇది అలాగ పేజీలు పేజీలు పోతూ ఉంటుంది. శంకర భగవత్పాదులకి ఆయన రోజులు చూసి మనం తెలుసుకోవాల్సిందే తప్ప ఇక చేసి తస్మాత్ యోగార్జేణ అభిప్రేత ఆసాస్మిన్ శరీరే కర్తా భోక్తా బ్రహ్మేతి. ఇప్పుడు చూడండి, ఈ ముందు అసలు కొన్ని మౌలికమైన అంశాలు సెటిల్ చేసుకోవాలి, లేకపోతే అవార్డులు వస్తాయి. మౌలికమైన అంశం ఒకటి ఏంటంటే, ఈ దేహంలో కర్త ఎవరు అంటే నేను అనుకో, నేను అనుకో. ఎవరు గాలి పిలిచింది మీరా? కాదు కదా. గుండెని లబ్ డబ్బు కొట్టుకుని ఇట్లా చేసేది మీరా? కాదు కదా. రక్త ప్రసారం చేసేది మీరా? కాదు కదా. భోజనం తిన్న భోజనం అరిగించేది మీరా? కాదు కదా. కాబట్టి మీరు ఏదీ కాదు. మీరు అది అర్థం చేసుకోవాలి. మీ ఎందుకు కర్తృత్వం లేదు? ఇప్పుడు జుట్టు పెరిగింది, జుట్టు పెరిగితే ఆ పెరిగి ఇట్లా చేసింది ఎవరు? నేను అనగలరా? అంటారా నేను అని అన్నారు. చెమట పట్టింది, చెమట పట్టి ఇట్లా చేసింది ఎవరు? నేను. నేను చెమట పట్టించేసుకుంటున్నాను అని ఎవడైనా చెప్పగలరా? కాబట్టి ఎన్నెన్నో క్రియలు జరిగిపోతూ ఉంటాయి. వీటన్నిటినీ చేసే కర్త ఎవరు? నేను అనుకోకూడదు. నేను కాదు. మరి నేను కాకపోతే ఇంకెవరు? ఆ బ్రహ్మ. ఇది ఒక విషయం. ఆ సెన్స్లో కర్త అనే మాటని వాడతారు, ఆ సెన్స్లో. ఓకే. ఇంకో విషయం, భోక్త. ఎవరు కర్తో వాళ్ళే భోక్త అవుతారు. భోక్త అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసిన మీరు రాసుకోండి ఒకసారి. భోక్త ఇజ్ ఈక్వల్ టు, అది తెలుగు పుస్తకంలో ఎక్కడో బ్రాకెట్లో పెట్టాను నేను. ఈ భోక్త అనే మాట తెలియకపోతే మీకు ఈ ఘట్ట అసలు ముందుకు కలవదు. భోక్త అని తెలియాలి బాగా. భోక్త అనే పదాన్ని మామూలు లోకంలో భోజనానికి వెళ్ళిన వాడిని భోక్త అంటారు. భోక్త అంటే భోజనం చేసేవాడిని భోక్త అంటారు. అర్థం దానికి ఉంది. ఇక్కడైతే అది కాదు కదా. ఇక్కడ మనం నిద్రపోతుంటే భోక్త ఏమిటి? ఇది కాదు కదా. తర్వాత ఇంకో అర్థంలో, వేదాంతుల అర్థంలో భోక్త అంటే కర్మఫలమును అనుభవించువాడు భోక్త అని మీరు గీతలో అక్కడ వస్తుంది కదా. ఇక్కడ అది కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ కర్మఫలం ఏముందండి? వాడు నిద్రపోతున్నాడు, నిద్ర లేచాడు. ఇది కర్మఫలాన్ని అనుభవించేవాడు కూడా కాదు. ఇప్పుడు అర్థం రాసుకోండి. భోక్త ఇజ్ ఈక్వల్ టు భోగ్యమును, భోగ్యమును ప్రకాశింపజేసేది. దూ వద్దు, దూ అంటే ఎవడో ఉన్నాడనే ఒక ఫీలింగ్ లాగా ఉంటుంది మనిషి లాగా. భోగ్యమును ప్రకాశింపజేసే తత్వము అని రాసుకోండి. భోగ్యమును ప్రకాశింపజేసే తత్వము. భోగ్యము ప్రకాశింపజేయుట అంటే ఇంక రాసుకోకపోతే మీకు తెలుస్తుంది. ప్రకాశింపజేయడం అంటే ఈ దీపాలలాగా ప్రకాశింపజేయడం కాదు, తెలివి. తెలిసి ఇట్లా చేయుట, తెలియటే ప్రకాశం. శబ్దం ఇక్కడ ఉంది అన్నారనుకోండి, ఎలా తెలిసింది శబ్దం ఉందని? ఇప్పుడు ఘటం ఉంది, ఎలా తెలిసింది మీకు? ఆ దీపకాంతి ప్రకాశింపజేసింది. కాబట్టి ఘటం ఉంది అని తెలుసు. శబ్దం ఉంది, ఎలా తెలిసింది? మీరు తెలియట చేత శబ్దం ఉంది అని తెలిసింది. కాబట్టి శబ్దము ఉంది అని ప్రకాశింపజేసింది ఎవరు? తెలివి. తెలిస్తే కదండి శబ్దం ఉంది అని. ఏదైనా ఏ ఉంది అనాలంటే జ్ఞాన సాపేక్షము. ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ జ్ఞాన సాపేక్ష, ఈజ్ ఇన్వేరియబ్లీ డిపెండెంట్ అపాన్ ద నోయింగ్. నోయింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ తెలివి, నోయింగ్,
అది భోక్త, అది భోగ్యమును ప్రకాశింపజేస్తుంది. భోగ్యం ఏది? శబ్దం కావచ్చు, రూపం కావచ్చు. కళతో, కళ ద్వారా భోగ్యం భోక్త అయితే రూపం, నాలుక ద్వారా భోక్త అయితే రసం, చర్మం ద్వారా భోక్త అయితే స్పర్శం, ముక్కు ద్వారా భోక్త అయితే గంధము. భోగ్యము గంధము. కాబట్టి భోక్త ఒక్కటే, తెలివి ఒక్కటే, అది భోగ్యములను తెలుస్తుంది, తెలియట ద్వారా ప్రకాశింపజేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి, జగత్తులో మీరు లేరు. మొన్న నేను ఏదో పాఠంలో చెప్పాను, ఉపదేశ సహస్రంలోనో లేకపోతే భగవద్గీత ఉపదేశ సహస్రంలో చెప్పాను, జగత్తులో మీరు ఉండరు. ఓహో, ఇక్కడ కాదు, నేను కాకినాడలో చెప్పాను. సందర్శనం జగత్తులో మీరు ఉండరు, మీ యందు జగత్తు. మీరు జగత్తు మిమ్మల్ని వెలిగించదు, మీరు జగత్తును వెలిగిస్తారు, మీరు జగత్తును ప్రకాశింపజేస్తారు. మీరు తెలుసుకుంటే శబ్దం, మీరు తెలుసుకుంటే రూపం, మీరు తెలుసుకుంటే రసం, మీరు తెలుసుకుంటే గంధం, మీరు తెలుసుకుంటే స్పర్శ. మీరు అలా నిద్రపోతుంటే ఏది తెలియకూడదు, ఏది ప్రకాశించదు. శబ్దం లేదు, రూపం లేదు, రసం లేదు, గంధం లేదు, స్పర్శ లేదు. మీరు లేచి కూర్చుంటే, మీరు తెలుసుకోవడం ప్రారంభిస్తే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటికి భోగ్యములు అని పేరు. భోగ్యం అనే ఎందుకు పేరు వచ్చిందంటే, మీరు అనుభవించేది ఏదవుతుంది? శబ్దమైన ఆవాలు, రూప శబ్ద, రూప రస స్పర్శ గంధ, వాటిలో ఏదో ఒకదాన్ని అనుభవిస్తారండి. శబ్దస్పర్శ రూప రస గంధములే అనుభవింపబడదు. కాబట్టి వాటికి అనుభవింపబడే కనుక భోగ్యములు అని పేరు. ఆ భోగ్యములను ప్రకాశింపజేసే తెలివి దానికి భోక్త. ఇప్పుడు ఆ భోక్త ఎవరు? భోక్తయే కర్త. అలా అనుకుంటున్నాం, భోక్తయే కర్త. ఆ భోక్త ఎవరు అంటే, ఈ దేహంలో, ఈ దేహంలో ఆ భోక్త ఎవరు అంటే బ్రహ్మ. మీరు కాకపోతే ఇంకా బ్రహ్మే కదండి. ఆ బ్రహ్మ ఏది? ప్రాణశక్తిది. ఇది గార్గ్యుడి బ్రహ్మ. అర్థమైందండి? ఇప్పుడు చేసిన ఎక్స్పెరిమెంట్ బట్టి ఏం తెలిసింది? గార్గ్యుడి బ్రహ్మ అసలు సిసలైన బ్రహ్మ కాదు అని తేలుకోలేదా? అదే అన్నారు శంకరులు. తస్మాత్ యహ గార్గ్యాభిప్రేత నా అసౌ అస్మిన్ శరీరే కర్తా భోక్తా బ్రహ్మ. ఈ శరీరంలో కర్తా భోక్తా బ్రహ్మ అంటే ఈ కార్యములన్నింటినీ నిర్వహింపజేస్తూ భోగ్యములందన్నింటినీ ప్రకాశింపజేసేది బ్రహ్మ. దానికి బ్రహ్మ అని పేరు ఆధ్యాత్మంలో. ఆ బ్రహ్మ గార్గ్యుడు అనుకున్న బ్రహ్మ అయితే కాదు. అందువల్ల, అందువల్ల అంటే ఎందువల్ల అంటే, నేను రాసుకుంటాను అవన్నీ ఓకే కూర్చో. సరిపడింది. అందువలన, అందువలన అంటే లేపిన వెంటనే లేవలేదు కాబట్టి. పాన్య ఆపేషన్ చేస్తే లేచాం, కానీ పేరు పెట్టి పిలిస్తే లేవలేదు కాబట్టి. మరి అయితే పానిన ఆపేషం అని కులిపేస్తే ఎందుకు లేచాడు? అలా అంతా వస్తుంది. ముందు ప్రాణశక్తి అయితే తన భోక్త బ్రహ్మ కాదు అని తెలిసింది. అంటే గార్గ్యాభిప్రాయ గార్గ్యుడు అనుకున్న బ్రహ్మ అసలు సిసలైన బ్రహ్మ కాదు. నేను ఇంకా జాగ్రత్తగా ఒకసారి అలా చెప్తున్నాను, అంటే మీకు ఆ పాయింట్ అందాలని నా తాపత్రయం. దీని మీద చర్చ కథం పునః ఇదమవగమ్యతే. అయ్యా, మీకు ఈ సంగతి ఎలా తెలిసింది అనుకున్నాను. పూర్వపక్షము అని పెట్టావా? మీ ప్రశ్నానో పూర్వపక్షమో ప్రశ్న అని రాశాను. ఈ సంగతి మీకు ఎలా తెలిసింది? ఈ సంగతి అంటే ఏ సంగతి? సుప్త పురుష గమన తత్సంబోధన అనుత్థానై. ఇక్కడ మూడు ఉన్నాయి, ఇక్కడ మూడు ఉన్నాయి. ఒకటి సుప్త పురుష గమనం, నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళుట. తత్సంబోధన బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలుచుట. వారు నిద్ర లేవకుండా అనుత్థానం. ఇదే కదా జరిగింది మహాభాగ్యం ఏమిటి? ఇంతేగా వాడు నిద్రపోతుంటే వెళ్ళి
సోమరాజన్ అన్నారు, వాడిని ఇద్దరు లేవలేదు. కాబట్టి బ్రహ్మ ఇది కాదు అది కాదు ఇంకా అంత గడబడి చేస్తున్నావు అయ్యా, నీకు ఎలా తెలిసింది? మూడింటిని బట్టి గాద్యాభిమత బ్రహ్మణ అబ్రహ్మత్వం జ్ఞాపితం. కాబట్టి గాద్యుడేమో ఆ చంద్రపురుషుడే అధ్యాత్మముందు ప్రాణశక్తిగా ఉన్నాడు, అదే బ్రహ్మని కదా పాప ఆయన అనుకుంటా. ఆ గాద్యుడు అనుకున్న బ్రహ్మ ఆ ప్రాణ బ్రహ్మ బ్రహ్మ కాదు, మాకు తెలిసిపోయింది. ఎలా తెలిసింది? మేము నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలిస్తే వాళ్ళు లేవలేదు. కాబట్టి నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలిస్తే వాళ్ళు లేవకపోతే పాపం గాలు సామెత అవుతున్నాయి. ఎక్కడో తంటే పళ్ళు వెనకాల పొందితే పళ్ళు లేకపోయాయి సాగుతుంది. ఆరోగ్యంగా గార్గ్యుడు పాపం ఇది నిద్రపోయేవాడికి గార్గ్యుడికి సబద ఏమిటి? ఆ చంద్రుల్లో బ్రహ్మ ఉన్నాడు, వాడే నాయకుడు ఉన్నాడు, ఆయన ఏదో పాపం ఉపాసన చేశాడు. ఆ ఉపాసనకు ఫలం కూడా ఉంటుంది, అదేమి నిష్ఫలమైన ఉపాసన కాదు. ఆ ఉపాసన వీడు ఈయన అజాతశత్రు కూడా నేను చేశానని కూడా చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకున్న అది బ్రహ్మ కాదు, అసలు బ్రహ్మ కాదు. ఏది ఎలా తెలిసింది? అవును, మేము నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలిస్తే వాళ్ళు లేవలేదు కాబట్టి తెలిసింది. ఎలా తెలిసింది మీకు ఫ్రెష్? ఓకే, దానికి సమాధానం జాగ్రత్త కాలే గాద్యాభిప్రేతం పురుష కర్తాభోక్త కర్మ సన్నిహిత కరణేషు యథా. అక్కడ ఒక కామం ఉండాలి, ఈ వాక్యాలు ఓపిక్గా ఉండాలి. అక్కడ నా పుస్తకంలో లేదు, అందుకోసం ఉండాలి అన్న తాతశత్రువభిప్రేతోపి శత్రు అభిప్రేత ఇంకో ఏమొచ్చి వా వస్తుంది. శత్రువభిప్రేతోపి తత్స్వామి రాజా సన్నిహిత ఏవా. కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి అంటే నేను జాగ్రత్తగా చెప్పాలి అని అర్థం. నేను జాగ్రత్తగానే ఉంటారు, నేను జాగ్రత్తగా చెప్పాలి. ఇప్పుడు మృత్యులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో రాజు ఉన్నారు. ఏమంటే సేవకుల్లో కలిసిపోయి ఉన్నారు, కలిసిపోయి ఉంటే ఇదో ఈయన రాజు అని మీరు గుర్తుపట్టలేదు. అలా అనుకోండి, గుర్తుపట్టలేదు. అలా కాకుండా రాజు ఒక్కడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, ఇంకా మృత్యుల్లో కలిసిపోయి లేడు, ఆయన ఒక్కడు కూర్చుని అప్పుడు మీరు ఇదిగో రాజు అని గుర్తుపట్టేస్తారు. ఏమండే, కాబట్టి గుర్తుపట్టడానికి కూడా ఏ ముఖ్యబ్రహ్మను గుర్తుపట్టినా, ఇది ముఖ్యబ్రహ్మ కాదు అని గుర్తుపట్టినా, ఎలా గుర్తుపట్టినా, అలా కలగాపులకంగా ఉన్నప్పుడు ఏది గుర్తుపట్టడం కుదరదు. ఆ కలగాపులకంగా ఉన్న దాని నుంచి కొంత సెపరేట్ చేసేస్తే ఆ గుర్తుపట్టడం తేలిపోతుంది. పూర్వం ఒక మంచి ప్రాచీన కాలపు మూవీ ఒకటి ఉంది, స్పార్టకస్ అనే ఒక మూవీ ఒకటి. దాంట్లో హూ ఈజ్ స్పార్టకస్, అతను రెవల్యూషన్ తీసుకొస్తాడు రోమన్ సామ్రాజ్యానికి విరుద్ధంగా. హూ ఈజ్ స్పార్టకస్ అని అడుగుతాడు రోమన్ గవర్నర్. అక్కడ 1000 మంది స్లేవ్స్ ఉంటారు, వాళ్ళలో స్పార్టకస్ కానివాడు చేయొద్దు. స్పార్టకస్ ఉన్నాడు అక్కడ, వాడు ఇంకా చేయొద్దలేదు, వాడు ఆలోచిస్తున్నాడు వీడికి చేయొద్దారా అక్కర్లేదా, స్పార్టకస్ కానివాడు చేయొద్దు. స్పార్టకస్ వేలమొహం వేసి చూస్తుండగా ఇంకో 10 మంది చేతికి ఎత్తుతారు, అరే వీళ్ళందరూ ఎత్తేస్తున్నారు ఏమిటో నీ అతను ఎత్తుతాడు, స్పార్టకస్ కూడా ఎత్తుతాడు. ఈ లోపల మొత్తం అక్కడ ఉన్న 1000 మంది ఎత్తేస్తారు. ఇప్పుడు స్పార్టకస్ ఎవడో ఎత్తుంది వాడికి తెలియదు, వాడు వేలమొహం వేస్తాడు. స్పార్టకస్ను పట్టుకుని శిక్షిద్దామనుకుంటే ఇలా అయిందన్నమాట, వేలమొహం వేస్తాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే దృష్టాంతం ఏదో దృష్టాంతం, వాడు ఏం చేస్తాడంటే స్పార్టకస్ బాధ్యని బందీ పెట్టాడు, బంది పెట్టి ఆమె మెడకి కత్తి వదిలిపెట్టారు. పెడితే వీళ్ళందరూ ఇంతకుముందు చేతులు ఉత్సాహంగా ఎట్టిన వాళ్ళు అయ్యో అని వేలమొహం వేసుకుని చూస్తే అప్పుడు అసలు స్పార్టకస్ లేదు, నేను స్పార్టకస్ లేదు. సో అలాగే ఏదో చేయాలి, ఇక్కడ సంథింగ్ లైక్ దట్ చేయాలి. అసలు బ్రహ్మను పట్టుకోవడం జాగ్రత్తావస్థలో అన్ని ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, తెలుసుకుంటూ ఉంటాయి. తెలిసింది ఏది పట్టుకోవాలండి, తెలిసింది ఏది అంటే ఒకటి అంటాడు కన్ను, అయితే కన్నే బ్రహ్మ, కన్ను ఒక బ్రహ్మ, చెవి ఇంకో బ్రహ్మ,
ఇంకో బ్రహ్మ. ఎన్ని బ్రహ్మలు ఉన్నాయో చూడండి. మనస్సో బ్రహ్మ, మనస్సు వెనకాల బుద్ధి నేనో బ్రహ్మ, అదో బ్రహ్మ. అహంకారం ఉంది వీటన్నింటినీ ఎత్తి మీద, అదో బ్రహ్మ. ప్రాణశక్తి ఉంది, ప్రాణశక్తి ఉందిగా, అదో బ్రహ్మ. చూడండి ఎలా కలగాపులంగా ఉన్నాం. కాబట్టి జాగ్రత్త కాలంలో ఇదో వీటి ఇది ఫలానాది అసలైన బ్రహ్మ అని చెప్పడం కష్టం ఉంది కదా. క్లేశం తెలిసిపోయిన తర్వాత చెప్పేయచ్చు. మహారాజు ఎవరో తెలిసిపోతే 100 మందిలోనైనా మీరు గుర్తుపట్టచ్చు. మహారాజు ఎవరో తెలియనప్పుడు ఆయన సేవకుల్లో కలిసిపోతే గుర్తుపట్టడం కష్టం. అలాగే జాగ్రత్త కాలంలో ఈ ఇంద్రియములన్నీ కూడా తెలిసేసుకుంటూ ఉంటుంది, మనస్సు తెలుసుకుంటూ ఉంటుంది, బుద్ధి తెలుసుకుంటూ ఉంటుంది. అంటే యథార్థంగా అదే తెలుసుకుంటుందని మనకు అనిపిస్తుంది, ఆ తాదాత్మ్యం చేత మనస్సే తెలుసుకుంటూనే ఉంటుంది. మనస్సు వెనకాల ఉండే చైతన్యం వల్ల మనస్సు తెలుసుకుంటున్నట్టుగా ఉంది అని వీడు అంతలాయక వివేకం ఉంటుంది. జాగ్రత్త కాలంలో జాగ్రత్త అవస్థలో నిద్రపోతున్నాడు అనుకోండి, నిద్రపోతుంటే మనస్సు బుద్ధి అహంకారం పంచ జ్ఞానేంద్రియములు ఎనిమిది మైనస్ అయిపోయింది. ఇంకేముంది ఇప్పుడు? ప్రాణం ఒక్కటే ఉంది. బ్రహ్మ ఉనో కాదో తేల్చి పారాయించు. ఇప్పుడు ఈ ప్రాణాన్ని బ్రహ్మ ఉనో కాదో తేల్చి పారాయించు. అందుకోసం నిద్రపోతున్న వాడిని అవునండి. ఇప్పుడు ఆ వాక్యం చూడండి, యథా ఏ విధముగా అయితే నేను వివరిస్తున్నాను. జాగ్రత్త కాలము ముందు అంటే జాగ్రత్త అవస్థ ఎందు, జాగ్రత్త అవస్థలో గార్గ్యుడు అనుకున్న బ్రహ్మ, గార్గ్యాభిప్రేత పురుష, పురుష అంటే బ్రహ్మ, గార్గ్యుడు అనుకున్న బ్రహ్మ ఏమిటా? బ్రహ్మ ప్రాణ బ్రహ్మ, అదే కర్త, అదే భోక్త, అదే బ్రహ్మ అని అనుకున్నాడు. ఈ గార్గ్యుడు అనుకున్న బ్రహ్మ ప్రాణబ్రహ్మ ఎక్కడుంది? ప్రతి ఇంద్రియంలోనూ ఉంది. చూపులో ప్రాణం లేదండి, చూపులో ప్రాణం ఉంది. ప్రాణం లేకపోతే ఇంకా చూపు ఏంటి? అసలు ఇంద్రియాలన్నిటికీ ప్రాణాహని పేరు. ఎందుకంటే ప్రాణం ఉంటేనే చూపు. ప్రాణం పోయిందని చెప్పడానికి వాడి వాడి ఇలా కళ్ళు తెరిచి ఉంటాడు, ప్రాణం పోయినా ఇప్పుడు ఇలా చెయ్యి ఆడించారనుకుంటే వాడు ఎందుకు చూడదు? ఎందుకు చూడటం లేదండి? ప్రాణం పోయి ఆదాయా చూస్తూనే ఉన్నాడు కదా, వాడు ఏం చూడటం లేదండి. అధ్యతనే ఏం చేస్తారండి, ఈ సినిమాల్లో ప్రాణం పోయింది అని చెప్పడం కోసం కళ్ళు మూసేస్తారు. ఎందుకంటే కళ్ళు తెరుచుంటే ఇంకా చూస్తున్నాడు ఏమోనో భ్రమ, మూసేస్తే అయిపోయింది ఇంక చూడటం. సో ఆ విధంగా కాబట్టి ఈ గార్గ్యుడి జాగ్రత్త వ్యవస్థలో వాడు తెలుగులో ఉండేటువంటి తిరిగిస్తుంటే ఆ తెలుసుకునే భోగ్యములను ప్రకాశింపజేసే బ్రహ్మ కన్ను అవ్వచ్చు, ఎందుకంటే కన్నుతో రూపం తెలుస్తాం. చెవి అవ్వచ్చు, ఎందుకంటే చెవితో శబ్దం తెలుస్తాం. పోతే ప్రాణమే బ్రహ్మ అన్నాడు కదా గాంధీయుడు. ఆ ప్రాణము ఇంద్రియములతో కలగాపోగంగా ఉంది, సెపరేట్ చేయడానికి ఎక్కడా వీల్లేదు. ఇది ప్రాణము, ఇది ఇంద్రియము అని సెపరేట్ చేయడానికి వీల్లేదు. అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది జాగ్రత్త అవస్థ. కాబట్టి ప్రాణబ్రహ్మయే తెలుసుకునేది అని మీరంటే ప్రతి జ్ఞానేంద్రియంలోనూ ఆ ప్రాణబ్రహ్మ కలిసిపోయింది. మీరు ప్రాణబ్రహ్మను అజాతశత్రువు యొక్క బ్రహ్మ వేరే ఉంది, అది ఆత్మ చైతన్యం, అది బ్రహ్మ అంటాడు. చైతన్యం బ్రహ్మ అంటాడు, ప్రాణం బ్రహ్మ అంటాడు. ఆ చైతన్యం అది కలిసిపోయిందండి. ఇప్పుడు కన్నులో ప్రాణం ఉందా, ప్రాణం వల్ల తెలుసుకుంటుందా కన్ను, చైతన్యం వల్ల తెలుసుకుంటుందా? ఎలా చెప్తారు మీరు జాగ్రత్త వ్యవస్థలో ఎలా చెప్తారు? ఎందుకంటే కన్నులో ప్రాణము ఉంది, చైతన్య బ్రహ్మ రెండు ఉన్నాయి. రెండు ఉన్నప్పుడు ప్రాణమే బ్రహ్మ అని గాత్రుడు మాత్రం ఎలా చెప్పగలడు? లేదా చైతన్యమే బ్రహ్మ అని అజాతశత్రువు మాత్రం ఎలా చెప్పగలడు? కలిసిపోయేప్పుడు జాగ్రత్త వ్యవస్థలో. కాబట్టి తెలివిగా ఉన్న మనిషిని మీరు ఎక్స్పెరిమెంట్ చేయడానికి పనికిరాడు. తథా అజాతశత్రు అభిప్రేతోకి, అజాతశత్రువు అనుకుంటున్న ఆజ్ఞ చైతన్య బ్రహ్మ కూడా తత్స్వామి, ఆ దేహేంద్రియములకు ప్రభువై ఉన్నది. మృత్యులయందు రాజు కలగాపురం అయిపోయినట్టుగా అది కూడా కలిసిపోయింది, అది కూడా సన్నిహితంగానే ఉన్నది, చాలా దగ్గరగా అనుభవానికి వచ్చేస్తూ ఉన్నది. ఇప్పుడు మనం ప్రాణము అసలైన బ్రహ్మయా,
తెలివి అసలైన బ్రహ్మయ తెలుసుకోవాలి అంటే ఈ తెలివి కొంచెం దూరమైపోయిన పరిస్థితి చూసి ప్రాణం ఒక్కటే దగ్గరగా ఉంది మనకు బాగా దగ్గరగా ఉంది తెలివి చాలా దూరంగా ఉంది అటువంటి పరిస్థితిని ఒకదాన్ని చూసి ఆ ప్రాణానికి పరీక్ష పెట్టాలి ఇది భోగ్యాన్ని ప్రకాశింపజేసుకుందా చేయదా పరీక్ష పెడితే అది కూడా భోగ్యాన్ని ప్రకాశింపజేసేస్తే అది బ్రహ్మను మనం చేయించు అది ఒకవేళ భోగ్యాన్ని ప్రకాశింప చేయలేకపోతే ఓహో జాగ్రత్త అవస్థలో ప్రాణం ఉన్నప్పుడు ప్రకాశింపజేసింది ప్రాణం కాదన్నమాట తెలివనే ఇంకో బ్రహ్మ అన్నమాట ప్రాణంతో కలిసిపోయి మనకు అక్కడ తెలియలేదు అని ఇలా పెడతీయచ్చు ఈ వివేకాన్ని స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతాం మన శంకరుల భాష్యం ఉంటే వివేకానికి పెట్టింది పేరు అది ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేసేప్పుడు టెంపరేచర్ మార్చేసి రియాక్టెంట్స్ మార్చేసి ప్రెషర్ మార్చేసి అన్నీ మార్చేస్తే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ దేన్ని మార్పు వల్ల పెరిగిందో దేని మార్పు వల్ల తగ్గిందో తెలియకుండా పోతుంది అందుకోసం కొన్నింటిని ఫిక్స్డ్ కాబట్టి ఒక్కటే మారుస్తాం వాటిని పిక్చర్ నుంచి మనం పక్కకు పెట్టేసినట్టు అర్థం వాటిని మార్చలేదు ఏదో ఒకటే మారుస్తాం అది తగ్గితే దాని ప్రభావం మనకి తెలిసిపోతుంది అలాగా మిగతా వాటన్నింటినీ దూరంగా పోయాయి ఇప్పుడు లేవేవి చైతన్యం దూరంగా పోయింది అన్నీ దూరంగా పోయాయి ప్రాణం ఒక్కటే అలాగే ఎదురుకుండా ఉంది ఇప్పుడు ఆ ప్రాణము బ్రహ్మమునా కాదా కాదు ప్రాణం బ్రహ్మ కాదు ముండక మన ఉపనిషత్తులో ఉంది అప్రాణో యమనా శుభ అప్రాణ ప్రాణం బ్రహ్మ కాదు అమన బుద్ధి కూడా బ్రహ్మ కాదు అంటే ఈ విధంగా ఈ ఉపాస ఈ చర్చ నడుస్తుంది మనం రేపు పండుగ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ